నా ప్రియాతి ప్రియమైన మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వరులకు స్వాగతం సుస్వాగతం శుభస్వాగతం మిత్రులారా ఈరోజు మీ రిలేటివ్స్ ద్వారా అయితే మీ ఫ్రెండ్స్ ద్వారా అయితేనేమి మీ కోలీగ్స్ ద్వారా అయితేనేమి ఈరోజు ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాం ఇక్కడ ఇప్పటి వరకు ఇన్నటువంటిది కాకుండా భిన్నమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడానికి వచ్చాం మిత్రులరా డబ్బు ఉన్నవాళ్ళు గొప్పకు కావచ్చు డబ్బు లేని వాళ్ళు గొప్పకు కావచ్చు కానీ దానికి కావలసినటువంటిది మన మైండ్ సెటప్ అటిట్యూడ్ ఈరోజు మనకు అటిట్యూడ్ అనేది చాలా ముఖ్యమైనది ఆ ధర దాని ద్వారా మనం జీవితంలో ఎంతో పురోభివృద్ధిని సాధించవచ్చు దానికి కావలసినటువంటిది మిత్రులారా మన జీవితంలో ఎక్కడైనా సరే ఒక మూడు విషయాల గురించి మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అది ఒక రెగ్యులారిటీ పంక్చువాలిటీ డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ మిత్రుల ఈ సిస్టంలో ఇది ఖచ్చితంగా ఒక ఉద్యోగమే కానీ ఆ ఉద్యోగంలాగా రోజుకు పది గంటలు పని చేయడము గొర్రెతోక లాగా ఒక ఉద్యోగస్తుడు ఆ ఉద్యోగ జీతం ద్వారా చావను లేడు మంచిగా బ్రతకను లేడు కానీ మిత్రులారా ఇది కూడా ఉద్యోగమే కానీ ఇక్కడ మనకు ఎవరు బాస్ లేరు మనకు మనమే బాస్ మనం ప్లాన్ తయారు చేసుకోవాలి మనం వర్క్ చేయాలి కాన్ఫిడెన్స్గా ఆ తర్వాత మిత్రులారా పంక్చువాలిటీ అవసరం మనకు అక్కడ ఎలానైతే ఒక తోటి మనం టైం మెయింటైన్ చేస్తామో ఇక్కడ కూడా చేయాల్సిందే ఇది ఒక ఉద్యోగమే కానీ ఇంటి దగ్గర ఉండి చేసుకునే ఉద్యోగం మిత్రులారా దాని తర్వాత ఏం జరుగుతుంది ఈ రోజు కనుక ఈ ప్రోగ్రాం మీకు నచ్చినట్లయితే కొత్త వచ్చిన వాళ్ళు ఈ వన్ అవర్ ప్రోగ్రాంలో కంప్లీట్గా మీరు ఆలోకించండి ఓపెన్ మైండ్తో మిత్రులారా మీకు గతంలో ఎన్నో అనుభవాలు ఉండి ఉండొచ్చు మీకు ఎన్నో రకాలైనటువంటి నాలెడ్జ్ ఉండొచ్చు కానీ ఈ యొక్క సిస్టమ్ గురించి మీకు తెలియదు కాబట్టి సిస్టం గురించి తెలుసుకోండి ఈ వన్ అవర్ ఈ వన్ డే వన్ అవర్ తర్వాత మిత్రులారా మూడు రోజులు మీరు రెగ్యులర్గా రాండి అంటే రోజుకు మూడు గంటలు మూడు రోజులు తొమ్మిది గంటలు మిత్రులారా రెగ్యులర్గా రావాల్సిందే వచ్చిన తర్వాత అప్పుడు గనక మీరు డిసిషన్ తీసుకోండి ఇది ఏంది మీకు అర్థం అవుతుంది ఆ తర్వాత మనం కనుక రెగ్యులర్గా మీకు నచ్చిన తర్వాత నైంటీ డేస్ అంటే మూడు నెలలు కనుక మనం ఫాలో చేసినట్లయితే రోజుకు మూడు నుంచి నాలుగు వేలు మిత్రులార కేవలం మూడు నెలలలో నెలకు లక్ష రూపాయల పైన ఇన్కమ్ సంపాదించుకునే గొప్ప అవకాశం ఉంది కానీ ఎవరి కోసం ఎవరి గురించి కేవలం రెగ్యులారిటీ పంక్చువాలిటీ డిసిప్లిన్ మెయింటైన్ చేసిన వాళ్లకు మాత్రమే వస్తుంది మిత్రులారా వేరే దగ్గర కూడా మీరు చూడండి అక్కడ కూడా ఇంతే ఏదైతే మనం ఉద్యోగం చేస్తా ఉన్నామో ఆ బాస్ చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో అవుతాం ఇక్కడ కూడా బాస్ ఎవరు లేరు కానీ డిజిటల్ సిస్టమ్ కాబట్టి మీరు మీటింగ్లో ఏ విధంగా ఎంటర్ కావాలి ఆ విధంగా ఎంటర్ అయిన తర్వాత ఒకవేళ మీకు అర్థం కాకపోతే చెప్పడానికి ఒక పది పదిహేను నిమిషాల ముందే మీకు మీటింగ్ హాల్ ఓపెన్ అవుతుంది ఆ తర్వాత మిత్రులారా లెర్నింగ్ టీచింగ్ కేవలం నేర్చుకుంది నేర్పియడం మాత్రమే కండిషన్ సప్లై మిత్రులారా ఎప్పుడు అబద్ధం చెప్పొద్దు ఏం చేస్తున్నామో అదే చెప్పాలి ఏం చెప్తున్నామో అదే చేయాలి డబ్బులు ఉన్నవాళ్ళు గొప్పకు కావచ్చు డబ్బులు లేని వాళ్ళు గొప్పకి కావచ్చు దిస్ ఈస్ ద ఫస్ట్ సిస్టమ్ మిత్రుల వెల్కమ్ ఆల్ లెటర్ స్టార్ట్ ప్రెజెంటేషన్ నెంబర్ వన్ కంపెనీ నెట్వర్క్ మార్కెటింగ్ ఇన్ సర్వీస్ సెక్టార్ పేపర్ పెన్ను రెడీగా పెట్టుకోండి నోట్ చేసుకోవడానికి మీ మొబైల్ ఫోన్ ఈ విధంగా గా పెట్టండి మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది నేను చూపించేటటువంటి లెటర్స్ కానీ ప్రతిదీ కూడా మీకు క్లియర్గా ఉంటుంది ఆ తర్వాత మీరు స్క్రీన్షాట్ చేసుకోండి మిత్రులరా ఈరోజు ఎన్నో విప్లవాలు భారతదేశంలో జరిగాయి ఇప్పుడు ఇది ఒక కొత్త విప్లవం అండి నెట్వర్క్ మార్కెటింగ్ రంగంలో డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో నెక్స్ మనీ అనే కంపెనీ రెండు వేల పదహారులో భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్ పైన గైడ్ లైన్స్ వచ్చాయి ఆ గైడ్ లైన్స్ హండ్రెడ్ పర్సెంట్ పాటిస్తున్నటువంటి కంపెనీ నెక్స్ మనీ మిత్రులారా అయితే మరి ఈ నెక్స్ట్ మనీ చేయకపోతే నేను బ్రతకనా నేను బ్రతుకుతలేనా అని కొంతమందికి డౌట్ వస్తుంది మిత్రులారా నెక్స్ట్ మనీ చేస్తే మీరు బ్రతుకుతారు అని నేను చెప్పట్లేదు కానీ ఖచ్చితంగా నేను ఒక విషయం చెప్పగలను బ్రతుకులల్లో మార్పు రావాలి ఆ బ్రతుకులల్లో మార్పు కోసం మిత్రులారా ఈరోజు ఈ ప్రజెంటేషన్ ఎవరి కోసం పని చాలా చిన్నది మీరు డబ్బులు పెట్టి అంటే ఒక ప్రైమ్ మెంబర్గా అయిపోయి పని చేయవచ్చు ఇది ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కాదండి డబ్బులు తీసుకునే కంపెనీ కాదండి మనీ సర్క్యులేషన్ కాదండి ఇది కేవలము ఒక ఎల్ఐసిలో ఒక పాలసీ తీసుకున్నట్టు ఆర్టీసీలో ఒక క్యాట్ కార్డ్ తీసుకున్నట్టు ఇక్కడ ఒక జస్ట్ ప్రైమ్ మెంబర్ ద్వారా మనకు ఒక గొప్ప అవకాశం ఉంది అన్ని డీటెయిల్స్ ముందుకు చూద్దాం లేదండి నేను ప్రైమ్ మెంబర్ తీసుకోను నేను కేవలం పని మాత్రమే చేస్తాను రోజుకు మూడు గంటలు అంటే కూడా మిత్రులారా బ్రహ్మాండమైనటువంటి ఇన్కమ్ నెలకు లక్ష రూపాయల ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది ఇక్కడ ఎక్కడా లేదండి ఇక్కడ మాత్రం ఉంది కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్కింగ్ ప్లాన్ అండి ఏం వర్క్ చేయాలి సార్ లర్నింగ్ టీచింగ్ నేర్చుకోవాలి నేర్పియాలి ఏం నేర్చుకోవాలి ఇప్పుడు నేర్చుకుంటారు మీరు ఈరోజు ఈ ప్రజెంటేషన్ వాస్తవంగా ఎవరి కోసం ఎవరి జీవితంలోనైతే గొప్ప కళలు ఉన్నాయో పెద్ద కళలు ఉన్నాయో మిత్రులారా వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్ ఈరోజు అది ఒక అధిక ఆదాయం మీరు సంపాదిస్తున్నటువంటి ఉద్యోగం ద్వారా కావచ్చు వ్యవసాయం ద్వారా కావచ్చు వ్యాపారం ద్వారా కావచ్చు ఇంకా మీకు కొంత ఆదాయం కావాలి కానీ మిత్రులారా ఈరోజు మార్కెట్లో ఆదాయం కోసం ఏం చేస్తా ఉన్నారు డబ్బుల కోసం ఏం చేస్తా ఉన్నారు చెయ్య రాని పనులు చేస్తా ఉన్నారు ఎన్ని రకాలుగా కల్తీలు చేస్తా ఉన్నారు మీకు తెలుసు కానీ మిత్రులారా ఇక్కడ మాత్రం ఒక చీమకు హాని చేయకుండా మనం సంపాదించేటటువంటి డబ్బు వేరే వాళ్లకు సుఖాన్ని ఇచ్చి వేరే వాళ్లకు లాభాన్ని చేసి సంపాదించాలనే కల ఉన్న వాళ్ళ కోసం సక్రమమైన మార్గంలో మిత్రులారా సక్రమమైన మార్గంలో నేను నిజాయితీగా డబ్బు సంపాదించాలి అనే కళ వాళ్ళ కోసం ఈ యొక్క ప్రజెంటేషన్ అయితే ఆ కళ ఎలా ఉండాలి చిన్న కళ ఉండకూడదు జీవితంలో పెద్ద కళలు ఉండాలి మిత్రులారా ఈరోజు ఎంతో మందిని ఉదాహరణ తీసుకోండి ఈరోజు మన చరిత్రలో వాళ్ళంతా ఒకప్పుడు మామూలు వ్యక్తులే కానీ వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు ఆర్టీసీలో ఒక కండక్టర్ గా పనిచేసే రజనీకాంత్ సూపర్ స్టార్ కాగలిగాడు కానీ దాని వెనక ఎంత కృషి చేశారు ఎంత సాధన చేశారు అనేటటువంటిది ప్రపంచానికి తెలియదు మిత్రులారా మన జీవితంలో గొప్ప కళ కావాలి ఆ కళ ఒక ఇనుకమై ఉండొచ్చు ఆ కళ ఒక ఆర్థిక స్వాతంత్రమై ఉండొచ్చు ఆ కళ ఒక డ్రీమ్ కార్ అయి ఉండొచ్చు ఆ కళ ఒక డ్రీమ్ హోమ్ అయి ఉండొచ్చు మిత్రులారా ఆ తర్వాత ఓన్ బిజినెస్ ఓన్ బిజినెస్ అంటే మిత్రులారా అపార్థం చేసుకోదు ఇక్కడ వేరే దగ్గర బిజినెస్ అంటే వేరే వాళ్ళను మనము ఎంప్లాయ్మెంట్ గా చేస్తా ఉన్నాము వాళ్ళను మనం ఒక లేబర్ గా చేస్తా ఉన్నాం కానీ ఇక్కడ అలాంటి బిజినెస్ కాదు మిత్రులారా మన టీమ్ లో వచ్చేటటువంటి వాళ్ళు మన పార్ట్నర్స్ మనకంటే గొప్పగా చేసేటటువంటి వ్యాపారం అండి ఇలాంటి వ్యాపారం బయటి వ్యాపారం కాదు ఇది ఆ తర్వాత మిత్రులారా ఇది మనకు ఒకవేళ గనక ఏదైనా అనుకోకుండా అప్పులు ఉన్నట్లయితే ఆ అప్పులను చాలా అందాగా చాలా రాయల్ గా అప్పు లేని వాడే అధిక సంపన్నుడు మిత్రులారా ఆ విధంగా వాటిని మనం తీర్చుకునే ఒక గొప్ప కళ ఉన్న వాళ్ళ కోసం ఈ యొక్క ప్రజెంటేషన్ మిత్రులారా ఆ తర్వాత మన సంతానానికి మంచి విద్యను అందించాలనే కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్ ఆ తర్వాత డబ్బుతో పాటు సమయం కూడా మన చేతిలో ఉండాలి ఫ్రీడమ్ టైం ఫ్రీడమ్ ఉండాలి మిత్రులారా చాలా మంది చూస్తూ ఉంటాం డబ్బులు చాలా ఉంటాయి కానీ వాళ్ళ దగ్గర ఎలాంటి ఎంజాయ్ చేయడానికి సమయం అనేది ఉండదు కానీ ఈ యొక్క సిస్టమ్ ఏదైతే ఉందో ఈ సిస్టాన్ని మీరు అర్థం చేసుకొని కొంతకాలం మీరు పనిచేసి ఇస్టాబ్లిష్మెంట్ అయిపోయిన తర్వాత ఇక పనికి సంబంధం లేకుండా ఒక కరెన్సీ కనెక్షన్ అనేది మన ఇంట్లోకి వచ్చేస్తుంది మిత్రులారా దీన్నే మనము ప్యాసివ్ ఇన్కమ్ అంట ఇప్పటి వరకు మనం చేస్తుందంటే యాక్టివ్ ఇన్కమ్ యాక్టివ్ ఇన్కమ్ అంటే రెక్కాడితేనే డొక్కాడేది అంటే మనం పని చేస్తే డబ్బులు వస్తాయి లేకపోతే లేదు ఉద్యోగానికి వెళ్తే జీతం వస్తుంది లేకపోతే రాదు షాప్ ఓపెన్ చేస్తే బిజినెస్ వస్తుంది లేకపోతే రాదు కానీ ఇది టోటల్గా డిఫరెంట్ అండి మిత్రులారా కొంత కు సమయం ఇచ్చి ఆ సమయం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు పనికి సంబంధం లేకుండా ఇన్కమ్ వచ్చే గొప్ప అవకాశం ఉంది అప్పుడు మీ సమయం మీ చేతిలో ఉంటుంది అలాంటి కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్ ప్రపంచ యాత్రలన్నీ ఉచితంగా చేయాలనే వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్ మిత్రులారా పర్సనల్ డెవలప్మెంట్ మనము వ్యక్తిత్వంగా మనకంటూ ఒక నేమ్ అండ్ ఫేమ్ కావాలి మిత్రులారా అలాంటి కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్ దాంతోపాటు వేరే వాళ్లకు హెల్ప్ చేయాలి మిత్రులారా ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి ప్రార్థించే పెదవులకన్నా సహాయం చేసే చేతులేమన్నా మనం నోట్ల సహాయం చేయాల్సిన అవసరం లేదు రక్తదానం చేయాల్సిన అవసరం లేదు బట్టల దానం చేయాల్సిన అవసరం లేదు కానీ మన నోటి మాట ద్వారా ఒక కుటుంబానికి మంచి చేయాలి అనే కళ మానవ సేవే మాధవ సేవ మిత్రులారా అలాంటి ఒక గొప్ప నలుగురికి నా ద్వారా మంచి జరగాలి అనే కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్ ఈ ప్రపంచంలో అందరూ డబ్బుల కోసమే పనిచేస్తారనుకోవడం మన యొక్క అజ్ఞానం మిత్రులారా అందరూ డబ్బుల కోసం పని చేయరు కాబట్టి అలాంటి కళ ఉన్న వాళ్ళ కోసం ఈ యొక్క ప్రజెంటేషన్ ఈ సమాజం నాకు ఏమి ఇచ్చింది కాదు ఈ సమాజానికి కూడా నేను ఏమైనా ఇవ్వాలి మిత్రులారా రిటర్న్ ఇవ్వాలి కాబట్టి శేషం ఏమి మిగిలింది అందుకే అంటారు వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత కీర్తి శేషులు అంటారు శేషం అంటే మిగలడం అనమాట ఏమి ఇచ్చాం మనం అందరిలాగా బ్రతికామా పెద్దగా అయిపోయాము పిల్లలు అన్నాము ముసలి వాళ్ళు అయిపోయాము చనిపోయాము జంతువులు కూడా చేస్తున్నాయి ఆ పని పిల్లలు పోషించడం జంతువులు కూడా పోషిస్తున్నాయి మనం కాదు అని మిత్రులారా శేషం అనేది మిగిలినప్పుడు మాత్రమే కీర్తి శేషులుగా ఉంటారు తప్ప ఎవరికి పడితే వాళ్ళకి ఆ టైటిల్ ఇవ్వకూడదు మై డియర్ ఫ్రెండ్స్ ఆ విధంగా ఈ సమాజానికి మనం ఏదైనా చేసేటటువంటి ఒక గొప్ప అవకాశం ఈ రోజు మనకు వచ్చింది మిత్రులారా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం తీసుకుందాం ఈ వన్ అవర్ ప్రోగ్రామ్ మీరు వినండి మీకు ఒకవేళ నచ్చినట్లయితే మూడు రోజులు మీరు ఎక్స్టెండ్ చేయండి మూడు రోజులు ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఇందులో ఏమి నెగిటివ్ ఉందో సర్చ్ చేద్దాం మనం ఏమి తప్పు ఉంది అది సర్చ్ చేద్దాం గతంలో మనకు మైండ్ లో ఉన్నటువంటిది కాదండి ఒపీనియన్ ఈజ్ డిఫరెంట్ ఫ్యాక్ట్ ఈజ్ డిఫరెంట్ మిత్రులారా చూడడానికి పాలు తెల్లగుంటాయి ఫినైల్ తెల్లగుంటుంది తెల్లగున్నంత మాత్రాన మనకు అవి పాలు కావండి కాబట్టి అది ఓన్లీ ఒపీనియన్ మాత్రమే కానీ ఫ్యాక్ట్ మాత్రం కాదది విధంగా మిత్రులారా ఈ రోజు చాలా మందికి వినడానికి ఇంట్రెస్టే ఉండదు వాళ్ళ మైండ్ డక్కను ఓపెనే చేయరు వాళ్ళు ఇంకెక్కడి నుంచి అర్థం అవుతుంది కాబట్టి వాళ్ళ గురించి కాదు మిత్రులారా ఈ రోజు ఇక్కడ వచ్చిన వాళ్ళ గురించి చెప్తా ఉన్నా నేను ఈ రోజు మీరు వచ్చినటువంటి మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళ కోసం మీరు పని చేయకూడదు కంపెనీ కోసం పని చేయకూడదు మీరు మీరు పని చేయండి ఒక బాధ్యత కోసం పని చేయండి భార్యా పిల్లల కోసం పనిచేయండి కుటుంబం కోసం పనిచేయండి మిత్రులారా అయితే ఈరోజు కంప్లీట్గా పేపర్ పేను నోట్ చేసుకోండి వన్ అవర్ నచ్చినట్లయితే మీరు మూడు రోజులకు ఎక్స్టెండ్ చేసుకోండి మూడు రోజుల తర్వాత డూఆర్ నాట్ చేయాలన్నా వద్ద ఆ తర్వాత మిత్రులారా మీరు డిసిషన్ తీసుకున్నాక ఒక మూడు నెలలు గనక నాకు సపోర్ట్ ఇస్తే అంటే నైన్టీ డేస్ నైంటీ డేస్ లో వచ్చే ఇన్కమే కాకుండా నైన్టీ వన్ డే నుంచి మిత్రులారా రోజుకు మూడు నుంచి నాలుగు వేల రూపాయల ఇన్కమ్ ఉంది బట్ కండిషన్ అప్లై రెగ్యులారిటీ పంక్చువాలిటీ డిసిప్లిన్ అనేది అప్లై మిత్రులారా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు వచ్చి తీరుతుంది ఈ కంపెనీ ఏంటిది నెక్జన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ మిత్రులారా ఈ కంపెనీ ఏంటిది ఈ కంపెనీ ఎక్కడిది ఇది ఐటీ కంపెనీ మహారాష్ట్రలోని పూణే జిల్లాలో రెండు వేల పదమూడు డిసెంబర్ పదకొండున స్టార్ట్ అయింది సంస్థ ఈ రోజు మనం ఎంతో సంతోషపడాలి మనం ఎంతో గర్వపడాలి ఎందుకంటే కరోనా వచ్చిన తర్వాత మన యొక్క ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అయిపోయింది మిత్రులారా అందుకే ఈరోజు పెద్దలు చెప్తా ఉన్నారు ఈరోజు మన యొక్క భారతదేశం బాగుపడాలి అంటే మీరు భారతీయ ఉత్పత్తులను వాడండి భారతీయ కంపెనీలను చేయండి మిత్రులారా ఈ రోజు మనం చేసేటటువంటి పని స్వకార్యము కార్యము అంటే ఇండైరెక్ట్ గా మనం దేశానికి కూడా ఉపయోగపడిన వాళ్ళం అవుతా ఉన్నాం మరి మిత్రులారా ఈ కంపెనీ ఏడున్నర సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్ గా ఐటీ రంగంలో స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో స్టార్ట్అప్ ప్యాక్స్ అందించి ఎన్నో సాఫ్ట్వేర్స్ డెవలప్ చేసి ఇచ్చి కంపెనీ ఎన్నో రివార్డ్స్ రికగ్నైజేషన్స్ ను పొందింది మిత్రులారా ఆ కంపెనీ అందించిన హాని ముత్యమే నెక్స్ట్ మనీ మరి నెక్స్ట్ మనీ అనేటటువంటిది ఏంటిది వాట్ ఈస్ నెక్స్ట్ మనీ నెక్స్ట్ మనీ అనేది ఒక కంప్లీట్ బిజినెస్ అప్లికేషన్ మిత్రులారా ఒకటో తారీఖు జనవరి రెండు వేల పదిహేడున ఈ యొక్క కంపెనీ లాంచ్ అయింది అయితే ఎందుకు లాంచ్ అయింది కంపెనీ యొక్క ఇంటెన్షన్ ఏంటిది ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది మిత్రులారా మరి ఈరోజు ఒక ఐటి ఐటీ సాఫ్ట్వేర్ అందిస్తున్న కంపెనీ ఇది ఎందుకు చేసింది రెండు వేల పదహారో సంవత్సరంలో భారతదేశంలో మర్చిపోలేని మరపు రాని సంఘటన నోట్లబందీ కార్యక్రమం దాని తర్వాత మన గౌరవనీయులు ప్రధానమంత్రి గారైన నరేంద్ర మోడీ గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి డిజిటల్ ఇండియా చేయాలి అనే ఉద్దేశంతో ఢిల్లీలో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది అందరిని ఇన్వైట్ చేశారు అదేవిధంగా ఈ కంపెనీని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది ఈ కంపెనీ తరఫు నుంచి ఈ కంపెనీ యొక్క సిఎండి అయినటువంటి అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఒక ఏరోనాటిక్స్ అయి ఉండి ఈ యొక్క సంస్థ ద్వారా ఏడున్నర సంవత్సరాల్లో తన జీవితంలో ఏదైతే సాధించాలి అనుకున్నాడో అవన్నీ సాధించుకున్నటువంటి వ్యక్తి ఆ ఇన్విటేషన్ అక్కడికి వెళ్ళిన తర్వాత సారు గమనించింది అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ కేవలం వాళ్ళు బిజినెస్ వ్యాపార తోటి మాత్రమే ఆ యాప్స్ అన్ని డెవలప్ చేశారు మిత్రులారా అందుకే అక్కడ వాటిని అంటారు బిజినెస్ టు కస్టమర్ అంటే వాళ్ళు బిజినెస్ చేసేది మనను కస్టమర్స్ గా చేయడానికి మాత్రమే మరి ఇంకా ఏమైనా చేయొచ్చా గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ అని చెప్పేసి సారు దీన్ని బీటు బి మోడల్లో అంటే బిజినెస్ టు బిజినెస్ మోడల్లో దీన్ని డిజైన్ చేయడం జరిగింది మిత్రులారా ఈరోజు ఉన్నటువంటి అన్ని కంపెనీలు కస్టమర్స్ని తయారు చేస్తే ఇక్కడ మాత్రం ఒక బిజినెస్ టు బిజినెస్ ఒక పార్ట్నర్గా ఒక బిజినెస్ మెన్గా తయారు చేస్తూ ఉంది మిత్రులారా ఒకసారి మనం అర్థం చేసుకుంటే మరి ఏదైనా ఒక కంపెనీ లాంచ్ అయినప్పుడు ఆ లాంచింగ్ కంటే ముందు ఫ్రీ లాంచ్ అని చెప్పేసి డబ్బులు కలెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది మరి డబ్బులు కలెక్ట్ చేస్తున్నప్పుడు ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి వాళ్ళ ఇంటెన్షన్ డబ్బులు కలెక్ట్ చేయడం కానీ మిత్రులారా ఈ కంపెనీ మొదటి ఫస్ట్ జనవరి రెండు వేల పదిహేడున వచ్చినప్పటికీ సంవత్సర కాలం వరకు లీగాలిటీ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తోటి తీసుకోవడం జరిగింది ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ లో నాలుగు వందల యాభై ఏడు కంపెనీలు ఉన్నాయి మిత్రులారా అందులో ఒక కంపెనీ ఈ కంపెనీ సీరియల్ నెంబర్ రెండు వందల డెబ్బై ఎనిమిది మిత్రులారా దానికి సంబంధించినటువంటి జిఎస్టి ట్రేడ్ మార్క్ ఇన్కార్పొరేషన్ పాన్ కార్డ్ ఎంఎస్ఎంఈ సర్టిఫికేషన్ అవన్నీ కూడా తీసుకొని ఈ కంపెనీ ఈ వాలెట్ ఈ కామర్స్ అర్నింగ్ ఆపర్చునిటీస్ ఈ లెర్నింగ్ ద్వారా మిత్రులారా బీటుసి కస్టమర్స్ తయారు చేస్తా ఉన్నారు వాళ్ళు మనం చేస్తున్నటువంటిది బీటుబి మిత్రులారా ఈ రోజు టెక్నాలజీ ఏదైతే ఉందో ఈ రోజు డబ్బులు ఎవరి దగ్గర ఉంటున్నాయి ఎవరైతే టెక్నాలజీ వాడుతున్నారో ఎవరైతే బ్రెయిన్ వాడుతున్నారో వాళ్ళ దగ్గర ఉంది మీకు తెలుసు మన భారతదేశము వ్యవసాయ దేశం ఒకప్పుడు వ్యవసాయాలు చేసేవాడు డబ్బులు సంపాదించేవాడు ఆ తర్వాత ఉద్యోగాలు చేశారు ఏడో తరగతి ఫెయిల్ ఉన్న టీచర్ కొలువులు వచ్చేది కానీ ఈ రోజు బేడ్ చేసినా కూడా ఉద్యోగాలు లేవు మిత్రులారా అంటే సమాజం పరివర్తన చెందుతుంది ఆ తర్వాత చిన్న చిన్న షాప్స్ పెట్టేవాళ్ళు వ్యాపారాలు చేసేవాళ్ళు ఎప్పుడైతే సూపర్ మార్కెట్ స్టైల్లో వచ్చాయో పెద్ద ఎత్తున వచ్చాయో సరసమైన ధరలలో అందించడంతో మాల్స్ కు కన్వర్ట్ అయిపోతున్నారు ప్రజలు మిత్రులారా ఈరోజు లేటెస్ట్ గా ఇప్పుడు ఫ్యూచర్ బిజినెస్ ఏంటిది ఫ్యూచర్ బిజినెస్ ఈరోజు మిత్రులారా టెక్నాలజీ మీరే చూడండి టెక్నాలజీలో గమనించండి ఈ రోజు ఆకలి వేస్తే వాళ్ళు ఆర్డర్ ఇస్తున్నారు ఒక జొమాటో ఒక స్విగ్గీలో వండేవాళ్ళు వేరే తినేవాళ్ళు వేరే కానీ ఇద్దరిని కలుపుతున్నందుకు ఆ యొక్క టెక్నాలజీ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ తీసుకుంటుంది ఓయో అనేటటువంటి హోటల్స్ ఏదైతే ఉందో వాళ్ళ హోటల్స్ కావు ఆల్రెడీ మార్కెట్లో హోటల్స్ ఉన్నాయి ఆ తర్వాత ప్రజల అవసరాలకు ఇద్దరిని కలుపుతుంది ఆ యొక్క యాప్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ తీసుకుంటుంది మరి ఈ కంపెనీకి ఉన్నటువంటి ఐటీ నాలెడ్జ్ తోటి ఆ విధంగా తయారు చేయొచ్చు ఆయన కూడా డబ్బులు గడించవచ్చు కానీ సమాజానికి మంచి చేయాలనే ఒక ఆలోచనతోటి దాన్ని షేర్ చేయాలనే ఆలోచనతోటి ఈ యొక్క ను తయారు చేసి మిత్రులారా ఈరోజు సక్సెస్ఫుల్గా రన్ అవుతా ఉంది అంటే మీరు అర్థం చేసుకోండి ఈ భూమి మీద అందరూ డబ్బుల కోసమే పనిచేస్తారు అనుకోవడం మన పొరపాటు అయితే ఈ రోజు ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ టెక్నాలజీ వాళ్ళు డబ్బులు గడిస్తున్నారు కానీ ఇదే టెక్నాలజీ ద్వారా ఇక జీవనోపాదిస్తూ ఉన్నారు మిత్రులారా ఈ రోజు కొన్ని లక్షల మంది దీని ద్వారా బతుకుతా ఉన్నారు అందులో నేను కూడా ఒకని నేను ఈరోజు ఫుల్ టైమ్ గా నా భార్య పిల్లలను దీని ద్వారా పోషించుకోగలుగుతా ఉన్నాను సో మై డియర్ ఫ్రెండ్స్ మరి ఈ యొక్క ప్రోగ్రామ్ లో కంపెనీ యొక్క విజన్ ఏంటి నెక్స్ట్ మనీ విజన్ ఏంటిదంటే నెంబర్ వన్ ప్లాట్ఫామ్ కావాలి ఓపెన్ వాలెట్ బ్యాంక్ మిత్రులారా ఇది రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది డెఫినెట్ గా అవుతుంది ఆ తర్వాత ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రతి వ్యక్తిని ఓనర్ చేయాలి ఆ తర్వాత ఇక్కడ కస్టమర్ ఎంప్లాయో కాదు ఓనర్ ఆ తర్వాత ఈ కామర్స్ బిజినెస్ ద్వారా ఆన్లైన్ బిజినెస్ ద్వారా బీటు బి మోడల్లో బిజినెస్ టు బిజినెస్ మోడల్లో మేక్ ఇన్ ఇండియా స్టార్ట్అప్ ఇండియా మిషన్ ఆఫ్ ద కంపెనీ డిజిటల్ ఇండియా హెల్దీ ఇండియా వెల్దీ ఇండియా మిత్రుల ఈరోజు కరోనా అదే చెప్తుంది మీరు డిజిటల్ చేయండి కరెన్సీ ద్వారా కూడా కరోనా వచ్చే అవకాశం ఉంది కాబట్టి డిజిటల్ సర్వీసెస్ వాడండి ఆ తర్వాత ఇంట్లో ఉండండి హెల్దీగా ఉండండి ఆ తర్వాత ఇంట్లో ఉండి డబ్బులు సంపాదించండి మిత్రులారా నెక్స్ట్ మనీ మూడు సంవత్సరాల క్రితమే ఆ భగవంతుడు మనకు అందించాడు కాబట్టి ఈరోజు మనం ఇంట్లో ఉండి చేసుకునేటటువంటి గొప్ప ఉద్యోగము గొప్ప వ్యాపారము దీనికి బాసు లేడు దీనికి పెట్టుబడి కూడా లేదు మిత్రులారా కేవలం కావాల్సింది క్రమశిక్షణ మాత్రమే ఆ తర్వాత చూసినట్లయితే నెక్స్ట్ మనీ ఒక యూఎస్పి ఏంటి యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి నెంబర్ వన్ కంపెనీ సర్వీస్ సెక్టార్ ఇండియన్ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ మిత్రులారా ఈ రోజు మీరు గూగుల్లో సెర్చ్ చేయండి డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ అక్కడ ముప్పై ఆరు సార్లు సర్వీస్ అని సంబోధించడం జరిగింది ఆ తర్వాత మిత్రులారా కేవలం నాలుగు వందల యాభై ఏడు కంపెనీలలో ఒకే ఒక సర్వీస్ సెక్టార్ కంపెనీ ఉంది మిగతా అన్ని కూడా ప్రోడక్ట్ బేస్డ్ ఆ కంపెనీలకు కూడా ప్రోడక్ట్లు సప్లై చేసే వాళ్ళు కూడా ఒకరే చాలా వరకు మిత్రులారా కేవలం బాటల్ మాత్రం మారిపోతుంది పైన లేబుల్ మాత్రం మారిపోతుంది సేమ్ ప్రొడక్ట్ ఒక్కొక్క కంపెనీలలో ఒక్కొక్క రేటుకు వాళ్ళు ఇస్తున్నటువంటి కమిషన్ స్ట్రక్చర్స్ అనుసారంగా కుడియడమ ఉంటుంది మిత్రులారా ఈరోజు భారతదేశంలో ఉన్న నాలుగు వందల యాభై ఏడు కంపెనీలలో ఇది ఒకే ఒక కంపెనీ సర్వీస్ సెక్టర్ మిత్రులారా ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి ఈ సిస్టమ్ ఏంటిది కాంపిటీషన్ లేనటువంటి సిస్టమ్ భారత ప్రభుత్వం గుర్తించినటువంటి సిస్టమ్ ఆ తర్వాత జీరో ఇన్వెస్ట్మెంట్ మిత్రులారా ఇక్కడ ఎలాంటి పెట్టుబడి లేదు డైరెక్ట్ ఆర్ ఇన్డైరెక్ట్గా మీరు అర్థం చేసుకోండి ఈ రోజు వరకు నెట్వర్క్ అంటే ఇంత ఆభాసు పాలు కావడానికి ఇంత అవమానం పడటానికి కారణము ఓన్లీ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు మాత్రమే మిత్రులారా పేర్లు మార్చుకొని వస్తాయి ఒకప్పుడు చెట్లు పెంచామంటాడు ఇంకొక కరెన్సీ అంటాడు గోల్డ్ కాయిన్ అంటాడు అది అంటాడు ఇది అంటాడు షేర్ మార్కెట్ అంటాడు ఎన్నో పేర్లు చెప్తారు మిత్రులారా చివరాకరికి ఆటో ఫీలింగ్ అని చెప్పి కూడా మనకు చేసేది అదే పని అండి కాబట్టి తస్మాత్ జాగ్రత్త మిత్రులారా రోజు రెండు వేల పదహారు కంటే ముందు నష్టపోయినరంటే దానికి అర్థం ఉంది చట్టం లేదన్నప్పుడు నష్టపోయినరంటే అర్థం ఉంది కానీ చట్టం వచ్చిన తర్వాత నష్టపోతే అది మన లోపల ఉన్నటువంటి అత్యాశ దురాశ మిత్రుల మనిషికి కావలసింది ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండొద్దు దురాశ ఉండొద్దు తర్వాత నిరాశ కూడా ఉండకూడదు మిత్రులారా ఈ మూడు మనకు అవసరం లేదు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ కాలరెత్తుకొని పనిచేసుకునే ఒక గొప్ప వ్యాపారం జీరో ఇన్వెస్ట్మెంట్ ఉంది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లేదు టెన్షన్ లేదు మనకు వాడు డబ్బులు ఇవ్వకపోతే వీడు మనం బడి పడతాడు ఆ తర్వాత ఇది వ్యాపారమే కానీ పెట్టుబడి లేదు మిత్రులారా దాని తర్వాత నాలుగు వందల యాభై ఆరు కంపెనీలలో ప్రొడక్టే కాబట్టి కంపల్సరీగా మనం ఒక సేల్స్ మెన్ అయిపోయాం అక్కడ కానీ ఇక్కడ మాత్రం మనకు ప్రొడక్టే లేదు కాబట్టి మనము మెన్ కావాల్సిన అవసరము లేదు మిత్రులారా మన డబ్బులు సంపాదించడానికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అక్కడ ప్రోడక్ట్లు కొనాలి కానీ ఇక్కడ మనకు అలాంటి టెన్షనే లేదు ఏ ప్రోడక్ట్ కొనవలసిన అవసరము లేదు ఆ తర్వాత చూసినట్లయితే ఇది ఒక అద్భుతమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి ఆదాయాలు ఇస్తా ఉన్నాయి మిత్రులారా మన కష్టార్జితం మనం పనిచేసిన తర్వాత డబ్బులు అడుగుతా ఉన్నాం మనం ఎవరిని ఉత్తగా అడగట్లేదు మరి కొన్ని కంపెనీలు వారము పదిహేను రోజులు నెల రోజులు కొన్ని కంపెనీలు ఇచ్చాయి కొన్ని మారిపోయాయి చివరాకరికి నష్టపోయింది మిత్రులారా మనమే నష్టపోతూ వచ్చారు ఎంతో మంది నష్టపోయి నష్టపోయి ఈరోజు చిగరికి అసలు విసిగిపోయినటువంటి పరిస్థితులలో అందరికి ఒక ఎడారిలో లాగా అంధకారంలో ఒక వెలుతురు లాగా వచ్చినటువంటి కంపెనీ నెక్స్మనీ మిత్రులారా నవ జీవనాన్ని మళ్ళీ ఇస్తుంది ఈ యొక్క కంపెనీ మిత్రులారా అర్థం చేసుకోండి అర్థం చేయించండి ఎక్కడ కూడా మనం అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు ఏం చేస్తున్నామో అదే చెప్దాం ఏం చెప్తున్నామో అదే చేద్దాం ఎవరిని మనం రెతిమిలాడాల్సిన అవసరం లేదు ఎక్కడ దిగజారిపోయి పని చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకు ఒకటే విషయం చెప్పండి ఒక వన్ అవర్ మీరు ప్రజెంటేషన్కు రాండి వన్ అవర్ నచ్చినట్లయితే కంటిన్యూ చేయండి లేకపోతే లేదు జస్ట్ మెసేజ్ పాస్ చేద్దాం మిత్రులారా కానీ ఎక్కడ కూడా ఎవరిని ప్రెషర్ చేయకండి బలిమికి లింగం కడితే భక్తుడు కాడండి సో మై డియర్ ఫ్రెండ్స్ ఆ వచ్చేటటువంటి డబ్బులు మిత్రులారా నాలుగు వందల యాభై ఏడు కంపెనీలలో ఎక్కడ లేదు ఇన్స్టెంట్ పే అవుట్ అండి కష్టపడేటటువంటి వాడిని చెమట ఆ ముందే డబ్బు రావాలంటారు కానీ చెమటే రాకముందు డబ్బులు ఇస్తా ఉంది అది కూడా మిత్రులారా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ రోజుకు ఇరవై నాలుగు గంటలు వారానికి ఏడు రోజులు మిత్రులారా సిస్టమే ఇస్తా ఉంది నైట్ టైంలో మీకు లైవ్ లో నేను చూపించాను సిస్టమ్ ఎలా పనిచేస్తుందని చెప్పి మిత్రులారా మరి అలాంటి ఒక గొప్ప అవకాశము మన అకౌంట్కు డబ్బులు తీసేసుకోవచ్చు లేదా మన నియర్ అండ్ డియర్ అకౌంట్కు మనము పంపించవచ్చు మిత్రులారా ఆ తర్వాత చూసినట్లయితే వేరే దగ్గర చూసినట్లయితే ప్రోడక్ట్ బేస్డ్ లో మనము బై ద ప్రోడక్ట్ యూజ్ ద ప్రోడక్ట్ రికమెండ్ ద ప్రోడక్ట్ అంటారు మనం రికమెండ్ చేయడానికి కారణం ఏంటిది కేవలం కేవలం డబ్బు కోసం మాత్రమే మనం రికమెండ్ చేస్తా ఉన్నాం మిత్రులారా మరి మన డబ్బులు మనకి ఇవ్వడానికి పీవీ బీవీలు అని రైట్ లెఫ్ట్ అని గొల్ల్యాలు పెట్టి మన డబ్బులను నొక్కేస్తా ఉన్నారు కానీ ఇక్కడ ప్రొడక్ట్ లేదు సర్వీస్ ఉన్నప్పటికీ సర్వీస్ కూడా మీరు వాడుకోవాలి అనేటటువంటిది లేదు మిత్రులారా దట్ యువర్ చాయిస్ మీ ఇష్టం ఇంత లిబరేషన్ ఇంత ఫ్రీడమ్ ఇలాంటి కంపెనీ టార్గెట్ లేనటువంటి కంపెనీ గొల్ల్యాలు లేనటువంటి కంపెనీ మిత్రులారా నాలుగు వందల యాభై ఏడులో దిస్ ఇస్ ద ఫస్ట్ కంపెనీ మీరు స్టడీ చేయండి ఆ తర్వాత ఎవరికి నేను ఈ యాప్ చెప్పొచ్చు మిత్రులారా ఎవరి చేతిలో మొబైల్ ఉందో వాళ్ళకి ఇది చెప్పొచ్చు ఎవరి ఇంట్లో టీవీ ఉందో వాళ్ళకి ఇది చెప్పొచ్చు గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఎవరు పండు దొమ్ముతున్నారో ఎవరు ఒళ్ళు దొమ్ముకుంటా ఉన్నారో ఎవరు ఏమేం వస్తువులు వాడుకుంటున్నారో వాళ్ళకి ఇది చెప్పొచ్చు ఎవరు బస్సు ప్రయాణం చేస్తుండో ఫ్లైట్ ప్రయాణం చేస్తుండ్రో వాళ్ళకి ఇది చెప్పొచ్చు ఎవరు వాటర్ బిల్ కడుతురో ఎలక్ట్రిసిటీ బిల్ కడుతురో వాళ్ళకి ఇది చెప్పొచ్చు వీళ్ళు కాదు వాళ్ళు కాదు ఎవరికైనా చెప్పొచ్చు మిత్రుల అయితే ఉన్న గొప్ప విషయం ఏంటంటే వాళ్ళ అలవాట్లను మార్చుకోకుండా ఉదాహరణకు మీరు కనుక కోల్గేట్ పేస్ట్ పెట్టుకుంటే మీరు కోల్గేట్ పేస్టే పెట్టుకోండి కానీ మీరు దీని త్రోగ కనుక మీరు పర్చేజ్ చేసినట్లయితే దాని ద్వారా మీకు రూపాయ అర్ధ రూపాయో మిగులుతుంది మిగలడం అంటే బయట లాగా రేట్లు పెంచేసేసి మిగిలింది కాదు ఫేక్ అది ఇక్కడ రియల్ మిత్రులారా ఇంకా కావాలంటే మీరు రీఛార్జ్ చేసుకుంటా ఉన్నారు రీఛార్జ్ చేసుకుంటున్నప్పుడు బయట రీఛార్జ్ ఎంతనో ఇక్కడ కూడా రీఛార్జ్ అంతే కానీ ఇక్కడ ఒక త్రీ పర్సెంట్ మిగులుతుంది గ్యారెంటీడ్ క్యాష్ బ్యాక్ కానీ మిత్రులారా మార్కెట్ లో ఎన్నో రకాల కన్ఫ్యూజన్స్ చేస్తా ఉంటాయి ఉప్పు కపురంబు ఒక పోలిక నుండు చూడ చూడ ఋషుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినుర వేరు కన్ఫ్యూజ్ కాకండి మీరు ఈ రోజు మీకు బ్రెయిన్ కు పని పెట్టండి ఎవరో చెప్పారు ఏదో చేశాను నేను గుంతలో ఇప్పటిదాకా జరిగింది అదే వేరే వాళ్ళ బ్రెయిన్ తోటి మీరు వర్క్ చేయండి చేయకండి మీ బ్రెయిన్ తోటి మీరు వర్క్ చేయండి మీ విచక్షణ జ్ఞానంతో మీరు పని చేయండి మిత్రులారా ఈ యాప్ ఎవరికైనా మీరు పరిచయం చేయొచ్చు ఆ తర్వాత విషయానికి వస్తే ఇదంతా కూడా మనము మొబైల్ ఫోన్ ద్వారానే పరిచయం చేసుకుంటా ఉన్నాం ఒకవేళ మీకు డబ్బులు సంపాదించాలంటే మాత్రం మిత్రులారా రోజుకు మూడు గంటల సమయం అయితే ఇవ్వాలి ఉద్యోగంలో పది గంటలు ఇవ్వట్లేదా బిజినెస్ లో పన్నెండు గంటలు ఇవ్వట్లేదా ఇక్కడ మూడు గంటలు ఇవ్వాల్సిందే ఇవ్వకుండా నేను పని చేయకుండా అవుతాను నో ఎవరైనా చెప్తే తప్పండి నేనైనా పని చేస్తున్నప్పుడు మీరైనా పని చేయాలి ఏం పని చేయాలి సార్ చేసిన పని చెప్పడం ఈరోజు నేను ఏం చేస్తా ఉన్నా మూడో తారీఖు అక్టోబరు రెండు వేల పంతొమ్మిదిన వచ్చా మిత్రులారా వచ్చినప్పటి నుంచి ఉదయం ఒక గంట రాత్రి ఒక గంట చెప్తా ఉన్నా తర్వాత ఒక కస్టమర్ కేర్ లాగా ఎవరికైనా నా జూనియర్లకు ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళకి తెలియకపోతే అది చెప్తా ఉన్నా జస్ట్ కాపీ పేస్ట్ అది చెప్పడం ద్వారా మనకు డబ్బులు వస్తా ఉన్నాయి మిత్రులారా ఆ టైము మా ఇష్టం మీరే ప్లాన్ చేసుకోవచ్చు ఆ తర్వాత మిత్రులారా డబ్బులు కావాలంటే పని చేయాలి కానీ పని చేయాలనే కండిషన్ లేదు ఇక్కడ మనకి ఎవరు బాస్ లేరు ఆ తర్వాత చూసినట్లయితే అందుకే ఇది ఫాస్ట్గా బిజినెస్ అవుతుంది నేను ఒక్కడిగా వచ్చి ఆ రోజు ఈ రోజు సుమారుగా పదిహేను వేల మూడు వందల మంది పైన ఉన్నారండి ఫిఫ్టీన్ థౌజండ్ పైన ఇంట్లో నుంచి కాలు బయటికి పెట్టకుండా ఈ రోజు ఈ టీం డెవలప్ అయింది మిత్రులారా ఆ తర్వాత చూసినట్లయితే అద్భుతమైన ఆన్లైన్ మీటింగ్ మిత్రులారా ఈ రోజు చూడండి మీరు ఉదయం ఏడు గంటలకు మీరు ఇంట్లో ఉన్నారు నేను మా ఇంట్లో ఉన్నా ఎక్స్పెండిచర్ జీరో మొబైల్ ఫోన్కు పని పెట్టాం కేవలం ఒక తొంభై రోజులు నేను చెప్పిన పని చేయండి ఫ్రెండ్స్ రోజుకు మూడు నుంచి నాలుగు వేల రూపాయలు ఇన్కమ్ వస్తుంది కండిషన్ నేను చెప్పింది చేయండి అంతే ఆ తర్వాత మీరు ఇండిపెండెంట్ గా చేయండి మిత్రులారా ఇక్కడ ఒక ఫస్ట్ లాభం మీరు గమనించండి మనం ఇంతకుముందు ప్రొడక్ట్ బేస్డ్ లో మీటింగ్కి వెళ్ళాలనుకుంటే మనం చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టాలి అక్కడికి వెళ్ళడానికి ఖర్చులు ఎంట్రీ ఫీజులు కొన్ని దగ్గర వచ్చింది కొన్ని దగ్గర రాలి అంటే ఫస్ట్ అక్కడ డబ్బులు ఖర్చు అవుతున్నాయి మిత్రులారా పువ్వు పుట్టగానే పరిమళం ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎక్స్పెండిచర్ జీరో మీరు ఎంతో మందిని ఎంక్వైరీ చేసుకోవచ్చు నైట్ టైమ్ లో లైవ్ లో మనం టెస్టిమోనియల్ కూడా చూస్తూ ఉంటాం ప్రతిరోజు ఒకరిది మిత్రులారా ఇది ఒకటే కాదు ప్రొడక్ట్ బేస్డ్ లో మనం ఇంకో పెద్ద ప్రాబ్లమ్ ను ఫేస్ చేసాం మనం అంతా మనం టీము బిల్డప్ చేస్తూ ఉంటాం కష్టపడి ఈ కొంతమంది నెట్వర్క్ మాఫియా వాళ్ళు కొంతమంది ఈ యొక్క సెట్ వర్కర్స్ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు వెనుక కూర్చొని వీళ్ళతోటి వాళ్ళతోటి ఎవరు వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు మిత్రులారా అర్థం చేసుకోండి ఈరోజు ఆ డిస్టర్బెన్స్ కూడా మనకి ఈరోజు లేదు ఎందుకంటే మీటింగ్ హాల్లో ఎంతమంది ఉన్నప్పటికీ పక్కగా ఎవరిని గోకడానికి అవకాశం లేదు ఇక్కడ కాబట్టి సెట్ వర్కర్ల పప్పులు ఉడకడం కూడా నెక్స్ట్ మనీ ద్వారా ఒక కొత్త విప్లవం వచ్చిందని చెప్పొచ్చు మిత్రులారా ఆ తర్వాత చూసినట్లయితే ఉద్యోగ భద్రత ఉంది ఇక్కడ నామినీ ఫెసిలిటీ ఉంది జాబ్ సెక్యూరిటీ ఉంది మిత్రులారా ఇక్కడ కాబట్టి డే వన్ నుంచే మనం ఒక గొప్ప ఇన్కమ్ తీసుకునేటటువంటి విషయం ఉంది కాబట్టి మీరు దీన్ని షాట్ చేసుకోండి మిత్రులారా దీని మీద మీరు ఈ రోజు స్టడీ చెయ్యండి ఆ తర్వాత గమనించినట్లయితే మరి ఏ విధంగా నేను బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు సార్ అంటే చాలా ఈజీ అండి చాలా అంటే చాలా ఈజీ మీ యొక్క మొబైల్ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ అని ఉంటుందండి ఆ గూగుల్ ప్లే స్టోర్ను ఓపెన్ చేసేసి అక్కడ మీరు నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ అని డౌన్లోడ్ చేసుకొని సైన్ అప్ చేయాలి మిత్రులారా చాలా ఈజీ ఆ తర్వాత మీ సీనియర్ మీకు గైడ్ చేస్తారు మిమ్మల్ని ఎవరైతే చెప్పారో వాళ్ళు గైడ్ చేస్తారు మీకు సైన్ అప్ను క్లిక్ చేయాలి సైన్ అప్ అన్న తర్వాత అక్కడ నుంచి మీకు అకౌంట్ క్రియేట్ అయిపోతుంది ఇది సేవింగ్స్ అకౌంట్ కాదు మిత్రులారా అర్నింగ్ అకౌంట్ సేవింగ్ అకౌంట్ అంటే మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి ఇక్కడ ఏం బ్యాలెన్స్ మెయింటైన్ లేదు మీ కష్టార్జితం మీరు తీసేసుకోవచ్చు మీ నియర్ అండ్ కు ట్రాన్స్ఫర్ చేయొచ్చు మిత్రులారా ఈ క్రియేట్ యువర్ అకౌంట్ అర్నింగ్ అకౌంట్ మొట్టమొదట ఫస్ట్ స్టెప్లో మీకు ఎవరైతే చెప్పారో అతని యొక్క యూజర్ నేమ్ తీసుకోండి ఆ యూజర్ నేమ్ కంపల్సరీగా కరెక్ట్గా ఉండాలండి ఒకసారి ఫీడ్ అయిపోతే చేంజ్ కాదు కాబట్టి మీరు అక్కడ వాట్సాప్ ద్వారా కానీ టెక్స్ట్ మెసేజ్ ద్వారా దాన్ని తీసుకొని పక్కన చెక్ బాక్స్ ఓపెన్ చేయండి చేసేసి అతనేనా కాదా అతని యొక్క మొబైల్ నెంబర్ అదేనా కాదా ఫోన్ నెంబర్ పేరు అదేనా కాదా చెక్ చేయండి చెక్ చేశాక రైట్ అయితే కన్ఫర్మ్ చేయండి కంగ్రాచులేషన్ రెఫరల్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది మిత్రులారా ఆ తర్వాత రెండో స్టెప్లో మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి మూడో స్టెప్లో మీ ఇమెయిల్ ఐడి ఇవ్వండి మీ ఇమెయిల్ ఐడి అయినంత వరకు చిన్నది ఇవ్వండి అది అంకెలు కావచ్చు అక్షరాలు కావచ్చు మీ ఇష్ట దైవం కావచ్చు ఏదైనా కావచ్చు కానీ పక్కన చెక్ చేయాలి కంపెనీలో అది అవైలబుల్ ఉందా లేదా ఒకవేళ అవైలబుల్ ఉంది అంటే కంగ్రాచులేషన్ యూజర్ నేమ్ ఇస్ అవైలబుల్ వస్తుంది మిత్రులారా ఇక మీకు వచ్చిన యూజర్ నేమ్ వేరే వాళ్ళకి ఇవ్వడం జరగదు మీకు ఒక్కరికి మాత్రమే ఉంటుంది మార్పు ఉండదు ఆ తర్వాత మిత్రులారా నెక్స్ట్ మనము మన పాన్ కార్డ్ పైన ఎలా పేరుందో అలా పేరు మాత్రమే ఇవ్వాలి నెంబర్ అక్కడ లేదు ఆ తర్వాత మనం ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి అందులో ఎనిమిది నుంచి పదహారు క్యారెక్టర్స్ ఒక నెంబరు ఒక స్పెషల్ క్యారెక్టర్ మిత్రులారా మీరు స్క్రీన్ షాట్ చేసే చేసుకోండి ఇది మీ దగ్గర ఉంటుంది నెక్స్ట్ యాష్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ పాస్వర్డ్ ఎన్నిసార్లు అయినా మీరు మార్చుకోవచ్చు మిత్రులారా నైట్ ఎడ్యుకేషన్లో మీకు లైవ్ లో ఇది చేసి చూపించడం జరుగుతుంది ఆ తర్వాత మిత్రులారా రెండు వేల పదహారు డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ప్రకారంగా అన్ని కంపెనీలు ఫ్రీ సైన్ అప్ చెప్తా ఉన్నాయి కానీ వాళ్ళు మాత్రం సర్టెన్ టైం వరకు మాత్రమే ఉంటుంది ఆ తర్వాత కిట్టు కొనుక్కోకపోతే అది తీసేయడం జరుగుతుంది లైఫ్ టైం వ్యాలిడిటీ కేవలం నెక్స్ట్ మనీ మాత్రమే ఉంది మిత్రులారా అది ఒకటే కాకుండా మళ్ళీ మనము ఇక్కడకు వచ్చేసరికి సైన్ అప్ అయినటువంటి ప్రతి వ్యక్తికి ఆదాయం ఉంది మిత్రులారా మీరు చాలా మంది అనుకుంటారు సార్ నేను ప్రైమ్ మెంబర్ కావాలి నాకు కంపల్సరిగా పదిహేడు వందల డెబ్బై కట్టాలి నాకు కంపల్సరిగా నో కట్టకపోయినా డబ్బులు సంపాదించుకునే గొప్ప అవకాశం ఉంది థర్డ్ పార్టీ పోర్టల్ ద్వారా మిత్రులారా నెలకు లక్ష రూపాయలు ఇన్కమ్ సంపాదించవచ్చు సంవత్సరానికి పన్నెండు లక్షల ఇన్కమ్ సంపాదించవచ్చు కానీ కండిషన్ సప్లై రోజుకు మూడు గంటలు పని చేయాలి ఇలాంటి గొప్ప అవకాశం ఎక్కడ లేదు వేరే దగ్గర ఖచ్చితంగా మీరు ప్రొడక్ట్ అన్న కొనాలి డబ్బులైనా పెట్టుబడి పెట్టాలి కానీ ఇక్కడ ఎలాంటి ఒక రూపాయి పెట్టకుండా కూడా పని చేసి పని మీన్స్ లర్నింగ్ టీచింగ్ మిత్రులారా థర్డ్ పార్టీ పోర్టల్లో వాళ్ళు ఎక్కడ షాపింగ్ చేసినా కూడా మనకు ఒక ఇన్కమ్ వస్తుంది ఇవన్నీ కూడా డీటెయిల్స్ తర్వాత తీసుకుందాం ఆ తర్వాత మిత్రులారా రెండోది ప్రైమ్ మెంబర్ ప్రైమ్ మెంబర్ అంటే మిత్రులారా ఈ మార్కెట్ లో యూట్యూబ్ కు ప్రైమ్ మెంబర్ ఉంది పేటిఎం కు ప్రైమ్ మెంబర్ ఉంది జొమాటోకు ప్రైమ్ మెంబర్ ఉంది అమెజాన్ కు ప్రైమ్ ప్రైమ్ మెంబర్ అంతటి ఉంది మిత్రులారా నెక్స్ట్ మనీలో కూడా ప్రైమ్ మెంబర్ ఉంది అయితే తేడా ఏంటిది ఇది మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే వేరే వాళ్ళకి అర్థం చేయించడానికి మిత్రులారా ప్రైమ్ మెంబర్ ఎక్కడ చూసినా సంవత్సరానికి మాత్రమే ఉంది కానీ నెక్స్ట్ మనీలో జీవితకాల సభ్యత్వం ఉంది మిత్రులారా మొట్టమొదటి తేడా ఉదాహరణకు చూస్తే అమెజాన్ లో సంవత్సరానికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది పది సంవత్సరాలు కావాలంటే పది సార్లు రిన్యువల్ చేసుకోవాలి పదివేలు అవుతుంది మిత్రులారా మరి జీవితకాల సభ్యత్వం ఉంది నెక్స్ట్ మనీలో మరి జీవితకాల సభ్యత్వానికి ఏ ఇరవై వేలు ముప్పై వేలు లేదండి కేవలము పదిహేను వందలు మాత్రమే ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టి రెండు వందల డెబ్బై పదిహేడు వందల డెబ్బై జీవితకాలం గురించి మిత్రులారా ప్రైమ్ మెంబరే పని చేయొచ్చు ప్రైమ్ మెంబర్ కాకుండా పని చేయవచ్చు కాబట్టి నిర్ణయం మీరు తీసుకోవాలి మీ జీవితం మీ ఇష్టం మీరు ఎక్కడున్నారనేది ఫస్ట్ మీకు ప్లాన్ తెలవాలా రైల్వే టికెట్లో అక్కడికి వెళ్ళి కానీ లేకపోతే టికెట్ తీసుకునే బస్ డిపోకి వెళ్ళి కానీ మీరు డబ్బులు ఇచ్చినంత మాత్రమే టికెట్ ఇవ్వరండి మీరు ఎక్కడికి వెళ్ళాలని అడుగుతారు వాడు లేదు నేను డబ్బులు ఇచ్చినా కదా నాకు టికెట్ ఇవ్వండి నేను టికెట్ ఇస్తా బాబు కానీ మీరు వెళ్ళాల కాబట్టి మిత్రులారా ఫస్ట్ మనకు ఒక ప్లాన్ ఉండాలి ఆ తర్వాత పని చేయాలి ప్లాన్ అండ్ పని డబ్బులు అవే వస్తాయి మిత్రులారా మరి మొదటి తేడా జీవితకాల సభ్యత్వం పదిహేను వందలు ఎందుకు పదిహేను వందలు ఉంది మిత్రులారా ఇది అర్థం చేసుకోవాలి మీరు రోజు పదిహేను వేలు ఇరవై వేలు పెట్టొచ్చు ఈ యాప్కు అంత బ్యూటీ ఉంది దీంట్లో మరి ఎందుకు ఉందంటే గొప్పవాడు గొప్పగా కావడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి కానీ ఒక మధ్యతరగతి వ్యక్తి గొప్పగా కావడానికి అవకాశాలు లేవు ఉన్నాయే తక్కువ రోజు కరోనా వచ్చిన తర్వాత అన్ని కూర్చుంచుకుపోయాయి ఉద్యోగ భద్రత పోయింది ఎంతోమంది ఉద్యోగాలు ఊడిపోయాయి మిత్రులారా పదిహేను వందల రూపాయలతోటి కూడా మనము వ్యాపారము గొప్ప వ్యాపారం చేయవచ్చు కాకపోతే మనకు కావాల్సింది నమ్మకం కావాలి నమ్మకం ఎప్పుడు కుదురుతుంది మన యొక్క విచక్షణ తోటి మనం తెలుసుకుంటే నమ్ముతుంది నేను మీతో అనుకోండి మనిషికి నాలుగు కళ్ళు ఉంటాయని అంటే మీరు చెప్తారు లేదు సార్ అంటారు ఎందుకు మీకు తెలుసు రెండు కళ్ళు ఉంటాయని కాబట్టి మీకు ఏదైతే తెలుసో నేను చెప్పినా కూడా నమ్మరు సార్ చింతపండు చాలా తీయ ఉంటుందండి నేను అన్నాను అనుకోండి సార్ మీకు తెలియదండి చింతపండు చింతపండు ఉండదండి పుల్లగా ఉంటుంది అంటారు ఎందుకు మీకు అది తెలుసు కాబట్టి సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి మీరు ఎవరి బ్రెయిన్ తోటి మీరు పని చేయకండి మీ బ్రెయిన్ తోటి మీరు పని చేయండి అందుకే మీకు చెప్పాను నేను మూడు రోజులు మీరు రాండి తొమ్మిది గంటల టైం ఇవ్వండి ఇచ్చిన తర్వాత మీకు నచ్చితే మాత్రం పనిచేయండి లేకపోతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మళ్ళీ మీకు లింగం కట్టాల్సిన అవసరం లేదు దిగజారి పనిచేయాల్సిన అవసరం లేదు మిత్రులారా ఆ తర్వాత మనం చూసినట్లయితే పదిహేను వందలు తీసుకుంటున్న ఈ కంపెనీ పదిహేను వందల యాభై రివార్డ్ పాయింట్లు ఇస్తుందండి మిత్రులారా ఏ కంపెనీ ప్రైమ్ మెంబర్ తీసుకున్న ఎవరు రివార్డ్ పాయింట్స్ ఇవ్వట్లేదు మరి రివార్డ్ పాయింట్స్ అనే విషయం మీకు తెలుసు కొన్ని కంపెనీలలో రివార్డ్ పాయింట్స్ ఇస్తారు కానీ ఆ రివార్డ్ పాయింట్స్ సర్టెన్ టైమే ఉంటాయి ల్యాబ్స్ అయిపోతాయి ఇక్కడ రివార్డ్ పాయింట్స్ లైఫ్ టైం ఉంటాయి మిత్రులారా దాని తర్వాత చూసినట్లయితే ఈ రోజు అమెజాన్ లో నేను ప్రైమ్ మెంబర్ అయితే అమెజాన్ సర్వీసులే వాడుకోవాలి కానీ ఇక్కడ మాత్రం ఇది ఒక మాస్టర్ అప్లికేషన్ అన్ని రకాల సర్వీసెస్ వాడుకోవచ్చు ఇన్క్లూడింగ్ ఫ్రీ సర్వీసెస్ కూడా మిత్రులారా మరి అదే కాకుండా ఏ ఒక ప్రైమ్ మెంబరు మీరు చెప్పారు అమెజాన్ లో మీరు ప్రైమ్ మెంబర్ అయ్యారు నాకు చెప్పారు నేను అమెజాన్ లో ప్రైమ్ మెంబర్ అయ్యా కానీ ఒక్క రూపాయి కూడా రాదు మిత్రులారా అర్థం చేసుకోండి సిస్టాన్ని అర్థం చేసుకోండి ఈ రోజు వరకు జీవితంలో మనం ఏం చేశాం ఎంతో మందికి చెప్పాం సార్ బాహుబలి బాగుంటుందని వాళ్ళు వెళ్ళి చూశారు కానీ ఎవరు మనకు ఒక రూపాయి ఇయ్య కానీ ఈరోజు కేవలం ప్రచారం చేయడం ద్వారా మనకి ఇక్కడ డబ్బులు వస్తా ఉన్నాయి కానీ ఏం ప్రచారం చేయాలి డబ్బుల కోసం మనము తప్పు ప్రచారం చేయకూడదు ఎందుకంటే మన జీవితంలో మిత్రులారా చాలా మంది కరోనాకు భయపడతా ఉన్నారు వాస్తవంగా కరోనాకు భయపడాల్సిన సీన్ లేదు ఏమీ చేయదు కరోనా కానీ భయపడాల్సింది మన కర్మలకు మిత్రులారా చేసిన కర్మ చెడని పదార్థము మిత్రులారా తెలంగాణలో ఒక విషయం చెప్తారు చేసిన పాపము గోసిలో పెట్టుకొని నువ్వు కాశీకి పోయినా తీరదు మిత్రులారా అర్థం చేసుకోండి ఈ రోజు మనము ఏదైతే పని చేస్తా ఉన్నామో అది మొత్తం రికార్డ్ అయిపోతా ఉంది అందుకే చిత్ర గుప్తుడు అంటారు చిత్రం అంటే పిక్చర్ అనమాట గుప్తంగా ఉంటుంది అనమాట మనము చేసిన కర్మ మన ఎంబడి వస్తుంది మిత్రులారా మన నీడ కూడా మన ఎంబడి రాదు కానీ మనం చేసిన కర్మ వస్తుంది చాలా మంది అనుకుంటారు ఏదైతే కర్మ చేస్తున్నానో ఈ శరీరం ద్వారా చేస్తా ఉన్నా కాబట్టి ఈ శరీరం ఇక్కడనే ఉండిపోతుంది ఈ శరీరం నీళ్ళలో ముంచేస్తే పావనం అయిపోతుంది మిత్రులారా మరి ఆ విధంగా ఎంతో మంది గంగా స్నానాలు చేస్తే పవిత్రంగా కావాలి ఇది వాస్తవం కాదు ఆ తర్వాత మిత్రులారా ఎంతో మంది భక్తి చేస్తా ఉన్నారు ఎంతో మంది పూజలు వ్రతాలు చేస్తా ఉన్నారు మరి అంత మంచి జరగాలి కదా దుఃఖాలన్నీ పోయి సుఖాలు రావాలి కదా కానీ రావట్లేదు కారణం ఏంటిది ఆత్మశుద్ధి లేని ఆచారం అడుగేలా భాండ శుద్ధి లేని చిత్త శుద్ధి లేని శివ లేలా మిత్రులారా చిత్తము ఫస్ట్ మనది క్లీన్ ఉండాలి అయితే అవి ఎక్కడ స్టోర్ అవుతున్నాయి అవి మొత్తం స్టోర్ మన దగ్గర అయిపోతున్నాయి మిత్రులారా కాబట్టి ఈ రోజు మనం భయపడాల్సింది కరోనాకు కానే కాదు మన కర్మలకు భయపడాలి మిత్రులారా మనము చేసిన కర్మనే మనకు రిటర్న్ వస్తుంది అదే సైన్స్ లో చెప్తా ఉన్నారు న్యూటన్ మూడో సూత్రం ప్రకారంగా వేర్ దేర్ ఇస్ ద యాక్షన్ దేర్ ఇస్ ద రియాక్షన్ మిత్రులారా ఈ జన్మల మనకి ఏదైనా ప్రాబ్లం వస్తుంటే ఈ జన్మల మనం తెలిసినప్పటి నుంచి ఏదైనా తప్పు చేయకపోతే కూడా గత జన్మలో ఏదో జన్మల మనం చేసిన దానికి మాత్రమే రిటర్న్ వస్తుంది మిత్రులారా అంతకు మించి అన్యదా వేరేది లేదు దానికి మనం ఏం చేయాలి దానికి ప్రత్యామ్నాయం ఏంటిది దానికి సొల్యూషన్ ఏంటిది మన ప్రాబ్లమ్స్ పోవాలంటే ప్రాబ్లమ్స్ పోవాలంటే ఒక్కటే సొల్యూషన్ మిత్రులారా ఒక బకెట్లో మురికి నీళ్ళు ఉన్నప్పుడు మనం ఆ మురికి నీళ్ళు పోవాలి అంటే పైన ట్యాప్ ఓపెన్ చేస్తే కొంత కాలానికి ఆ మురికి నీళ్ళు కాస్త మంచి నీళ్లుగా మారతాయి అంటే ఇక్కడ అర్థం ఏంటిదంటే మనకు ఉన్నటువంటి తప్పులు చేసిన తప్పులకు ప్రాయచిత్తం ఏంటంటే మనము మంచి చేయాలి మిత్రులారా ఎప్పుడు అబద్ధం ఆడొద్దు చేసిందే చెప్పాలి చెప్పిందే చేయాలి మిత్రులారా దాంతో ఏమైతుందంటే ఎప్పుడైతే మనకు పుణ్య ఖాతా డెవలప్ అయిపోతుందో పాతది ఆటోమేటిక్ లా డిలీట్ అయిపోతుంది మిత్రులారా సో ఆ విధంగా ఇక్కడ మీరు అర్థం చేసుకున్నట్లయితే మరి మనం ఇక్కడ ప్రచారం చేస్తున్నాం మిత్రులారా మరి ఏం ప్రచారం చేయాలా లర్నింగ్ టీచింగ్ నేర్చుకుందే నేర్పియాలా సత్యమే చెప్పాలా చేస్తే మిత్రులారా ఒక్కసారి అర్థం చేసుకోండి రెఫరల్ ప్రోగ్రామ్ లో బ్రహ్మాండమైన ఇన్కమ్ వస్తా ఉంది దీన్ని కొంతమంది అపార్థం చేసుకొని ఇది ఒక మనీ సర్కులేషన్ అని మాట్లాడతారు మిత్రులారా మీరు అర్థం చేసుకోండి మీరు ఈరోజు సర్చ్ చేయండి చిట్ ఫండ్ మనీ సర్కులేషన్ బ్యానింగ్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ మీరు సర్చ్ చేయండి ఈరోజు అక్కడ రెండే రెండు విషయాలు ఉన్నాయి మిత్రులారా ప్రధానంగా ఒకటి ఎండ్ యూజర్ నష్టపోకూడదు ఎండ్ యూజర్ అంటే ఎవరండి ఎవరైతే పని చేయట్లేదో వాళ్ళు మనీ సర్కులేషన్ చెప్పే ప్రతి వ్యక్తిని మీరు అడగండి ఈరోజు నేను డబ్బులు పెడితే నాకు డబ్బులు వచ్చేదే మనీ సర్కులేషన్ ఇక్కడ మీరు ప్రైమ్ మెంబర్ అవుతున్నారు మిత్రులారా ప్రైమ్ మెంబర్ అయినప్పుడు సర్వీసెస్ వాడుకుంటా ఉన్నాం మనం ఈ రోజు క్యాట్ కార్డ్ తీసుకుంటా ఉన్నా నేను నేను క్యాట్ కార్డ్ తీసుకుంటున్నందుకు నేను ఆర్టీసీలో ప్రయాణం చేస్తే నాకు డిస్కౌంట్ అవుతుంది సర్వీస్ వాడుకుంటా ఉన్నా నేను ఆ తర్వాత నెంబర్ వన్ మిత్రులారా పదిహేను వందలకు పదిహేను వందల యాభై రివార్డ్ పాయింట్లు ఇస్తుంది కంపెనీ ఆ పదిహేను వందల యాభై రివార్డ్ పాయింట్స్ కూడా ఎట్లా అవుతుందో మనం చూద్దాం తర్వాత నెంబర్ వన్ నెంబర్ టూ ఈజీ మనీ ఈజీ మనీ దాని అర్థం ఏంటిదండి ఒక అతనికి ఉద్యోగం చేస్తున్నాడు పదివేలు ఉన్నాయి అతనికి లక్ష రూపాయలు జీతం ఉంది ఒక అతను ఉద్యోగం చేస్తుండు కాబట్టి అతనికి జీతం వస్తుంది ఈజీ మనియా కాదు అదే విధంగా ఒక రియల్ ఎస్టేట్ లో అతను ఒక డీలింగ్ చేశాడు లక్షలు కోట్ల రూపాయలు కూడా అతనికి ఆ యొక్క పర్సెంటేజ్ వస్తుంది అంటే అది ఈజీ మనియా లేదు అక్కడ అతను పని చేశాడు ఆ డీలింగ్ చేశాడు కొనే వ్యక్తిని అమ్మే వ్యక్తిని సేమ్ ఇంతకు ముందులాగా మనం అనుకున్నట్టు తినేటోళ్ళు వేరే వండేటోళ్ళు వేరే సేమ్ అదే వర్క్ చేశాడు టెక్నాలజీ లాగా అతనికి డబ్బులు వచ్చినాయి ఈజీ మనీ అంటే అది కాదండి మీరు డబ్బులు పెడితే అతను ఎవరో పని చేసిస్తే మీకు వచ్చేది ఈజీ మనీ మనీ సర్కులేషన్ అది మిత్రులారా చాలా మంది ఏమి తెలియని వాళ్ళతోటి ప్రాబ్లం లేదండి అన్ని తెలిసిన వాళ్ళతోటి ప్రాబ్లం అసలే లేదండి కానీ సగం తెలిసిన వాళ్ళు ఉంటారు కదా చాలా ప్రాబ్లం వాళ్ళతోటి చెప్తే వినరు వాళ్ళకి అర్థం తెలియదు కాబట్టి ఇటువంటి వాళ్ళు ఏం చేస్తారు మార్కెట్లోకి వెళ్ళినప్పుడు మనకు డిస్టర్బ్ చేస్తారు అయితే వాళ్ళు డిస్టర్బ్ చేయడంలో వాళ్ళ తప్పు లేదు కానీ మనం పర్ఫెక్ట్ కావాల్సిన అవసరం మనకు ఉంది మిత్రులారా కాబట్టి పదిహేడు వందల డెబ్బై రూపాయలతోటి మీరు ఆలోచన చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు పదిహేడు వందల డెబ్బై రూపాయలతోటి మీరు ఏమైనా వ్యాపారం చేయగలరా మీకు మీరు ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకోండి కానీ నేను మీకు చెప్తున్నా మిత్రులారా ఈ పదిహేడు వందల డెబ్బై రూపాయల ప్రైమ్ మెంబర్ తోటి మోడల్ చార్ట్ ప్రకారంగా చేస్తే నూట డెబ్బై ఎనిమిది కోట్లు సంపాదించవచ్చు వన్ పర్సెంట్ సక్సెస్ అయిన రెండు కోట్ల రూపాయల ఇన్కమ్ ఉంది మిత్రులారా ఇది వాస్తవ సత్యం చూడండి ఈ విధంగా మనం ఈ డబ్బులు కూడా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు కంపెనీకి పేమెంట్ చేస్తున్నాం కంపెనీ ఇన్వైజ్ ఇచ్చేస్తుంది మెయిల్ ఐడికి లైఫ్ టైం సర్వీస్ ఇస్తుంది మిత్రులారా గ్యారెంటీడ్ సేవింగ్స్ వేరే దగ్గర లాగా కొంతమంది చెప్తారు సార్ అక్కడ క్యాష్ బ్యాక్ వచ్చింది ఇక్కడ వచ్చింది అది వచ్చింది సరే వచ్చింది నీకేమైంది నేను ఈరోజు నాలుగు సంవత్సరాల నుంచి నేను గూగుల్ పే వాడుతున్నా లక్షల రూపాయల ట్రాన్సాక్షన్ చేశాను నేను నాకు ఎనిమిది వందల ముప్పై రూపాయలు వచ్చింది ఈ మధ్యలో అసలు నెక్స్ట్ టైం బెటర్ లేదు నెక్స్ట్ టైం బెటర్ లేదు ఏమైంది నాకు నేను యాప్ యాప్ను డెవలప్ చేసిన ట్రాన్సాక్షన్ చేసిన వానికి లాభమైంది నాకేం లాభమైంది మిత్రులారా కొద్దిగా కూడా తెలుసుకోకుండా మాట్లాడుతూ ఉంటారు ఏది మాట్లాడితే నాకు ఎక్కువ తెలుసు అనుకుంటారు వాళ్ళు ఆ తర్వాత మిత్రులారా ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఈ పదిహేను వందల యాభై రూపాయలు పదిహేను వందల యాభై రివార్డ్ పాయింట్స్ పదిహేను వందల యాభై రూపాయలతో సమానం కంపెనీలో మనం ప్రైమ్ మెంబర్ కాగానే వస్తుంది ఈ పదిహేను వందల యాభై రూపాయలతో సమానమే కానీ ట్రాన్సాక్షన్స్ లో ఉపయోగపడుతుంది ఉదాహరణకు ప్రతి ఇంట్లో టీవీ ఉంది ప్రతి చేతిలో మొబైల్ ఉంది కాబట్టి మనం రీఛార్జ్ రీఛార్జ్ చేసుకోగానే మనకు టూ పర్సెంట్ వస్తుంది అడ్జస్ట్మెంట్ వన్ పర్సెంట్ అవుతుంది మిత్రులారా అంటే నేను ఒక ఐదు వందల రూపాయలు రీఛార్జ్ చేస్తే నాకు పది రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది కానీ నేను ఐదు వందల రూపాయలు చేయాల్సిన ఇవ్వాల్సిన అవసరం లేదు నాలుగు వందల తొంభై ఐదే ఇవ్వాలి ఎందుకు ఆల్రెడీ నా పదిహేను వందల యాభై రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి పదిహేను వందల యాభై రూపాయలతో సమానం కాబట్టి ఐదు రూపాయలు కంపెనీ కలుపుతుంది మిత్రులారా జీవితాంతం చేసుకోవచ్చు ఆ తర్వాత బుకింగ్ సెక్షన్లో క్యాష్ బ్యాక్ ఉంది బుకింగ్ సెక్షన్ లో కూడా రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతాయి బస్ బుకింగ్ కావచ్చు ఫ్లైట్ బుకింగ్ కావచ్చు హోటల్ బుకింగ్ కావచ్చు అదే విధంగా మనకు నెక్స్ట్ షాపీ ఉంది అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాగా సరసమైనటువంటి ధరలకు నాణ్యమైనటువంటి వస్తువులు ఇచ్చే సిస్టమ్ ఉంది అయితే ఇది పార్ట్నర్స్ కంపెనీ కాదండి ఇక్కడ ఎవరో విదేశీ పార్ట్నర్స్ లేరండి ఈ రోజు పేటిఎం ఉదాహరణ తీసుకుంటే పద్నాలుగు సంవత్సరాలు అయింది వచ్చి దాంట్లో ఆలిబాబా పార్ట్నర్ ఇన్వెస్టర్స్ ఉండ్రు అవన్నీ యాప్లు కూడా లాస్ లో నడుస్తున్నాయండి అంటే వాళ్ళు ఎందుకు లో చేస్తున్నారు వాళ్ళు మనకు చిన్న ఎరలాగా వేసేసి మనం కస్టమర్స్ తీసుకుంటా ఉన్నారు తర్వాత మనం ట్రాన్సాక్షన్ చేస్తే వాళ్ళకి బెనిఫిట్ అనమాట మిత్రులారా ఇక్కడ సిక్స్టీ పర్సెంట్ వరకు సేవింగ్ ఉందండి ఇప్పుడు పదిహేను లక్షల మంది ఉన్నాం మనం డిసెంబర్ వరకు కోటి మంది అవుతా ఉన్నాం ఆ రోజు మిత్రులారా ప్రతి మనుఫ్యాక్చర్ ఇక్కడికి వస్తాడండి ప్రతి వస్తువు ఇక్కడ దొరుకుతుందండి ఎందుకు మనం కోటి మంది ఉన్నాం కొనడానికి ఇక్కడ తయారు చేసిన ప్రతి వస్తువు వల్మాలని వాళ్ళు అనుకుంటా ఉన్నారు మిత్రులారా ఇది బ్రహ్మాండమైనటువంటి వ్యాపారం కాబోతా ఉంది అర్థం చేసుకోండి సిస్టమ్ ఏంటిది ఆ తర్వాత ఆన్లైన్ షాపింగ్ ఉంది ఇది మనం మొదలే అనుకున్నాము ఫ్రీగా వచ్చిన వాళ్ళకు కూడా మిత్రులారా ఇక్కడ మనకు అమెజాన్ ఫ్లిప్కార్ట్ టాటా బాటా ఇన్సూరెన్స్ మిత్రులారా ప్రతి వ్యక్తికి క్యాష్ బ్యాక్ ఉంది అతనికే కాదు మనకు కూడా ఉంది ఈ సిస్టమ్ ద్వారా కూడా మీరు నెలకు లక్ష రూపాయలు సంపాదించవచ్చు రెండే రెండు ఉన్నాయి ఇందులో ఒకటి సైన్ అప్ అయ్యి సైన్ అప్లు జయించి డబ్బులు సంపాదించవచ్చు పదిహేడు వందల డెబ్బై రూపాయలతో సంపాదించవచ్చు అందుకే జీవితంలో మొదలు మీరు నిర్ణయించండి వాట్ యు ఆర్ వాంట్ వాట్ మీకు మీకేం కావాలి ఫస్ట్ మీరు డిసైడ్ చేయండి మిత్రులారా మీరు డిసైడ్ షిరిడికి వెళ్ళాలన్నా తిరుపతికి వెళ్ళాలన్నా మీరు డిసైడ్ చేయాలి ఫస్ట్ అప్పుడు మీరు టికెట్ బుక్ చేయడానికి వెళ్ళాలి తప్ప అక్కడ డబ్బులు ఇచ్చినంత మాత్రమే టికెట్ ఇవ్వరండి డిసైడ్ అవర్ సెల్ ఫస్ట్ మనం ప్లాన్ చేసుకోవాలండి ఆ తర్వాత మనము హార్డ్ వర్క్ చేయాలండి కాన్ఫిడెన్స్ గా చేయాలండి మిత్రులారా మరి ఒకసారి గమనించినట్లయితే ఈ పదిహేడు వందల డెబ్బై రూపాయలతోటి మీరు ప్రాక్టికల్గా ఉండాలండి ఎప్పుడు కూడా బీ ప్రాక్టికల్ సత్యమేవ జయతే మీరు వాడుతున్నారు ఒక ఉదాహరణ స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్ పద్దెనిమిది వేల ఏడు వందల ముప్పై ఒక రూపాయలు అతనికి సేవింగ్స్ అయింది మీకు అనుకుందాం తక్కువ యూజ్ చేశారు పదివేల నుంచి ఇరవై వేలు అనుకుందాం సంవత్సరానికి పదివేల రూపాయలు మీకు మిగులుతున్నాయి ఈ సిస్టమ్ ద్వారా మీరు అర్థం చేసుకోండి పదిహేడు వందల డెబ్బై రూపాయలతోటి మీరు చేసిన ఈ డీలింగ్ ద్వారా సంవత్సరానికి పదివేలు మిగులుతా ఉన్నాయి జీవితాంతం ఇది మంచిదా కాదా మీకు మీరు క్వశ్చన్ వేసుకోండి డెఫినెట్ మీకు ఎప్పుడైతే నచ్చిందా లేదా నచ్చింది మీకు నచ్చితే అందరికీ నచ్చుతుంది సింపుల్ దీనికి పెద్ద రాకెట్ సైన్స్ లేదు ఎక్కువ ఆలోచన లేదు కొంతమంది ఏమో అసలే ఆలోచన చేయరు ఇంకా కొంతమంది ఎక్కువ ఆలోచన చేస్తారు ఐబీపీ డేంజరే బీపీ డేంజరే ఎప్పుడు నార్మల్గా ఉండాలి షుగర్ లో ఐ షుగర్ అయినా డేంజరే లో షుగర్ అయినా షుగర్ అందరికి ఉంటుందండి కానీ బ్యాలెన్స్లు ఉన్నంత సేపు ప్రాబ్లం లేదు మిత్రులారా ఇక్కడ కూడా మనము ఎప్పుడు కూడా ఎక్కువ ఆలోచన చేయొద్దు అస్సలే ఆలోచన చేయకుండా ఉండొద్దు ఈ రెండు డేంజర్ బ్యాలెన్స్లు ఉండాలి మిత్రులారా మీరు పదిహేడు వందల డెబ్బై తోటి ప్రైమ్ మెంబర్ అయ్యారు మీరు సర్వీసులు వాడండి ఆ సర్వీసులు అలా వస్తుందా రాదా చెప్పండి సింపుల్ ఆ తర్వాత మిత్రులారా క్యాష్ బ్యాక్ రాన్ సిస్టమ్స్ ఫ్రీ సర్వీసెస్ అది ఎలక్ట్రిసిటీ బిల్ అయితేనేమి గ్యాస్ బిల్ అయితేనేమి మెట్రో అయితేనేమి పోస్ట్ పేడ్ బిల్ అయితేనేమి ఇక్కడ కంపెనీకి ఎలాంటి బెనిఫిట్ లేదు కాబట్టి కంపెనీ మనకేమి క్యాష్ బ్యాక్ ఇవ్వదు ఇక్కడ ఎలాంటి రివార్డ్ పాయింట్స్ యూజ్ కావు కానీ ఇక్కడ మనం వాడుకున్న దానికి మాత్రం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి డిస్కౌంట్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రూపీస్ అవన్నీ కూడా లైవ్ లో చూద్దాం తర్వాత మిత్రుల ఒక్కసారి చూస్తే వే ఆఫ్ అర్నింగ్స్ సంవత్సరానికి పది నుంచి ఇరవై వేల రూపాయల పొదుపు అవుతుంది ఈ యాప్ ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం గమనించాలి గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు జీవితాంతం ఇది నడవాల్సిందే రీఛార్జ్లు చేసుకోవడం నడవాల్సిందే బస్సు ప్రయాణం ఫ్లైట్ ప్రయాణం నడవాల్సిందే అంటే మనం ఏ బిజినెస్ తోటి అసోసియేట్ అయ్యామో రోజు నడిచే దానితో అసోసియేట్ అయ్యాము రోజు డబ్బులు వస్తాయి మిత్రులారా మరి సంవత్సరానికి పదివేల నుంచి ఇరవై వేలే ఎక్కువ అనుకుంటున్నాం మరి కొద్దిగా ప్రచారం చేస్తే వన్ పర్సెంట్ సక్సెస్ అయినా రెండు కోట్లండి మరి ప్రచారం ఏం చేయాలా ఏమీ లేదు కాపీ పేస్ట్ మనం ఏం చేశామో అదే చెప్పాలా అయితే మీరు మేము ఏ గైడ్ లైన్స్ ఇస్తున్నామో మీరు ఆ గైడ్ ను ఫాలో కావాలి అప్పుడు మీకు రిజల్ట్స్ ఎక్కువ వస్తాయి మీ ని యూజ్ చేస్తే ఏమవుతుంది అంటే కొంత వేస్ట్ అవుతుంది మైండ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు బస్సులో టికెట్ కొనుక్కునేంత వరకు మాత్రమే మన బాధ్యత కానీ బస్సు ఎలా నడుస్తుంది అది డీజిల్ ఎంత యావరేజ్ ఇస్తుంది ఏ విధంగా గాలి ఉంటుంది గాలిలో ఎంత ప్రెషర్ ఉంటుంది దీనికి ఎన్ని టైర్లు ఉన్నాయి మీరేమన్నా బస్సు తయారు చేసేది ఉందా లో కూర్చోవాలి అంతే కానీ మిత్రులారా రెఫర్ చేయండి ఈరోజు అమితాబ్ బచ్చన్ రెఫర్ చేస్తా ఉన్నాడు సూపర్ స్టార్ అయ్యి కానీ ఆయన రిఫర్ చేసేది అన్ని వాడుతుండని అనుకోకండి మనం మాత్రం ఈ యాప్ ను యూజ్ చేస్తున్నాము రిఫర్ చేస్తున్నాం ఆ తర్వాత ఇది చేసినందుకు అడిషనల్ గా రీపర్చేజ్ అని టీమ్ రాయల్టీ అని కంపెనీ రాయల్టీ అని లీడర్షిప్ రాయల్టీ అని మార్చెంట్ రాయల్టీ అని ఆటో బైనరీ అని మిత్రులారా ఈ రోజు నెక్స్ట్ మనీ ఓన్లీ ఫైవ్ పర్సెంటే ఇంకా నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఇంకా అక్కడ పెండింగ్ ఉంది అవన్నీ వచ్చేటు ఉన్నాయి మెల్లగా మెల్లగా వస్తుంది ఎందుకంటే ఇది ఇన్వెస్టర్స్ కంపెనీ కాదు రాత్రి రాత్రి మనం చేసుకొని వెళ్ళిపోయేది లేదు మనం ఏం వారానికి నెలకు ప్రైమ్ మెంబర్ కాలేదు లైఫ్ టైం ప్రైమ్ మెంబర్ అయినాం ఉన్న సర్వీసులు వాడుకోండి వచ్చే సర్వీసుల కోసం ఆలోచన చేయకండి ఎప్పుడు కొంతమంది ఏం చేస్తారు పాస్ట్ గురించి అన్న ఆలోచన చేస్తారు ఫ్యూచర్ గురించి అన్న ఆలోచన చేస్తారు నైంటీ ఫైవ్ పర్సెంట్ గతం నా అప్పుడు అయింది చిన్నప్పుడు ఇట్ల అయింది అదే మన అవసరమా ఇప్పుడు ఫ్యూచర్లో ఇట్లయితే ఈ రోజు ప్రజెంటే ఫ్యూచర్ అండి ఫ్యూచర్ ఏం లేదు ఈ రోజు ఒక మనం ఎడ్యుకేటెడ్ ఉన్నాం అంటే దాని అర్థం మనం చదువుకున్నాం కాబట్టి ఎడ్యుకేటెడ్ అయినాం చదువుకోకపోతే అన్ఎడ్యుకేటెడ్ అవుతుంటే ఫ్యూచర్ ఇస్ ఇండికేట్స్ ఏంటిది ప్రజెంట్ యువర్ యాక్షన్స్ ఇస్ ఫ్యూచర్ ఫ్యూచర్ ఏం లేదు మిత్రులారా ఇది మీరు అర్థం చేసుకొని యాక్షన్లోకి వచ్చేసినట్లయితే ఫ్యూచర్ అదే బిల్డప్ అవుతుంది అయితే గొప్ప విషయం ఏంటిదంటే నేను కూడా అక్టోబర్ కంటే ముందు డబ్బులు సంపాదించడం కష్టం అనుకుంటుంది నిజంగా అప్పుడు కష్టమైంది రియల్ గా చెప్తాను రియల్ ఫ్యాక్ట్ చెప్తున్నాను నా కుటుంబ సభ్యులు మీరంతా కానీ అక్టోబర్ వచ్చిన తర్వాత మిత్రులారా డబ్బులు సంపాదించడం ఈజీ ఇంటి దగ్గర కూర్చుంటే డబ్బులు వస్తున్నాయి మిత్రులారా రోజు చూస్తున్నారు మూడు వేలు నాలుగు వేలు రూపాయలు వస్తూ ఉన్నాయి మరి ఇది ఈజీయా కాదు అప్పుడు చేసినప్పుడు రాలా అంటే యద్భావం తద్భవతి మైండ్ సెట్ మారాలి ఇప్పుడు మనకు మారాల్సింది బాడీ సెట్ కాదు మైండ్ సెట్ అందుకే బిలీవింగ్ ఈజ్ అచీవింగ్ అంటారు రోగిష్టి కోరింది పప్పన్నమే వైద్యుడు చెప్పింది పప్పన్నమే అంటారు మిత్రులారా ఈ రోజు మారాల్సింది మన మైండ్ సెట్ తప్ప బిజినెస్ ఇస్ నథింగ్ అండి సో మై డియర్ ఫ్రెండ్స్ డబ్బులు ఈజీగా వస్తానే ప్రొడక్ట్ అమ్మాల్సిన అవసరం లేదండి నాకు నచ్చిన చాలా మంచి పాయింట్ ఏ ప్రోడక్ట్ అమ్మాల్సిన అవసరం లేదు యాక్సెస్ ఫ్రీ ట్రైనింగ్ ఇస్తుంది ఇక మనం మూడు రోజులు రాండి మీకు నచ్చితే ముప్పై మూడు నెలలు రాండి మీకు రోజుకు మూడు నుంచి నాలుగు వేల రూపాయలు ఇప్పిస్తా అయిపోయింది ఆ తర్వాత మీరు నేర్చుకోండి నేర్పియండి సింపుల్ సిస్టమ్ మిత్రులారా రెఫరైర్ చాలా మంది వాట్సాప్ యూజ్ చేస్తా ఉన్నారు వాళ్ళ సమయాన్ని ఏం చేస్తా ఉన్నారు గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ టైం వేస్ట్ చేసుకుంటా ఉన్నారు మిత్రులారా ఎవరైతే లైఫ్లో టైం వేస్ట్ చేసుకుంటారో వాళ్ళ జీవితంలో చాలా బాధపడతారు టైం వేస్ట్ చేయద్దు అందుకే టైం ఇస్ ఫ్యూచర్ అంటారు అనమాట షేర్ అండ్ స్టార్ట్ అర్నింగ్ ఏం చేయాలి మనము ఈ వాట్సాప్ ద్వారా షేర్ చేయాలి అర్న్ చేయాలి ఎంత సార్ ట్వంటీ పర్సెంట్ కంపెనీ పదిహేను వందలు తీసుకుంటా ఉంది ఈ పదిహేను వందల రూపాయలు కంపెనీ డబ్బులండి యాక్చువల్గా ఈరోజు ఆ డబ్బులు తనకొచ్చినటువంటి డబ్బులు మిత్రులారా ఇవి మనకెందుకు ఎందుకు ఇస్తుంది మనం పని చేస్తున్నాం కాబట్టి ఇస్తుంది మన ఉద్యోగంలో జీతం ఎందుకు ఇస్తుండ్రు చెప్పిన పని చేస్తున్నందుకు ఇస్తుండ్రు ఎక్కడనైనా పని చేస్తేనే డబ్బులు వస్తాయి ఇక్కడ మనము ఈ యొక్క యాప్ను ప్రచారం చేస్తున్నాం మనకు డబ్బులు ఎవరిస్తే వాళ్ళని ప్రచారం చేస్తాం అంతే అన్లిమిటెడ్ మందికైనా ప్రచారం చేయొచ్చు వాళ్ళు ప్రైమ్ మెంబర్ కాగానే మూడు వందలు వస్తుంది కానీ కండిషన్స్ ఏం లేదు ఇంతమందిని చెయ్యాలి అనే కండిషన్ లేదు మిత్రులారా ఉదాహరణ మీకు అర్థం కావడానికి నేను ఐదు మందిని తీసుకున్నాను అంటే ఈ పదిహేను వందల రూపాయలు వాలెట్కి వచ్చింది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీకు ఇంతే ముందే చెప్పా మీరు వెంటనే పే అవుట్ తీసేసుకోవచ్చు అందులో ఐఎంపిఎస్ ఐఎంపీఎస్ మనం విడ్రాల్ చేయాలంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉండాలా మ్యాక్సిమం ట్వంటీ ఫైవ్ థౌసండ్ నెలలో ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఈరోజు పేటిఎం పదివేలే ఉందండి ఇక్కడ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ రూపీస్ అండ్ వన్ పర్సెంట్ అనేది డిడక్షన్ అవుతుంది ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీ డబ్బులు వచ్చేసినాయి ఫినిష్ దాఫ్టర్ లేదండి నాకు డబ్బులు ఇంకా ఎక్కువ కావాలి మిత్రులారా ఇరవై ఐదు వేల పైన మీరు ఎంతనైనా పేమెంట్ చేసుకోండి ఇక్కడ థౌజండ్ రూపీస్ పైన ఎంతైనా విత్డ్రా చేసుకోవచ్చు ఎలాంటి ఖర్చులు లేవు దీన్నే మనము రిడీమ్ అంటాము నెఫ్ట్ అంటాము నైట్ టైంలో మీకు లైవ్ లో చేసి చూపించడం జరుగుతుంది మిత్రులారా ఈ విధంగా మన కష్టార్జితాన్ని మనం బ్యాంకుకు తీసుకోవచ్చు మీ వర్క్ అయిపోయిందండి వాస్తవంగా చెప్తా ఉన్న ఇందులో మీ పైన అయిపోయింది మీరు ప్రైమ్ మెంబర్ అయ్యారు ఐదు మంది ప్రైమ్ మెంబర్లను చేశారు ఈ భారతదేశంలో మిత్రులారా ఒక్కసారి అర్థం చేసుకోండి ఈ భారతదేశంలో డబ్బులు అవసరం ఉన్న వాళ్ళు డబ్బులు సంపాదించాలనే ఆలోచన ఉన్నవాళ్ళు ఐదు మంది ఉంటారా ఉండరా ఎస్ ఉంటారు అంటే ఉంటారు మీరు ఉండరు అంటే ఉండరు యద్భావం తద్భావతే మైండ్ సెట్ మిత్రులారా అందుకే అర్థమైన వ్యక్తి ఆగడం లేదు అర్థం కాని వ్యక్తి కదలడం లేదు ఎందుకు ఈయనకి అర్థం కాలే వేరకేం అర్థం చేస్తాడు సింపుల్ ఫండా మిత్రులారా కాపీ పెస్ట్ ఆ తర్వాత మీరు చేయాల్సిన పని ఏంది హెల్ప్ మిత్రులారా ఇంతకు ముందే అనుకున్నాం ప్రార్థించే పెదువుల కన్నా సహాయం చేసే చేతులేమిన్నా మీకు ఏది అర్థమైందో అది చెప్పండి అర్థం కానీ సీనియర్లతో తెలుసుకొని చెప్పండి సింపుల్ రెండో లెవెల్ టూ పర్సెంట్ ఎక్కువ ఆలోచన చేస్తారు చాలా మంది ఎక్కువ ఆలోచన చేస్తారు అంత వద్దు స్టేన్ ఇవ్వకండి బ్రెయిన్ కు మిత్రులారా ఇరవై ఐదు మంది ఐదు ఐదు ఇరవై ఐదు మళ్ళీ ఇక్కడ ఒక డౌట్ సార్ ఇరవై ఐదు కావాలన్నా నో మంది అయితే అన్ని టూ పర్సెంట్ అన్ని ముప్పై రూపాయలు ఇవి కూడా మన వాలెట్ కు వస్తాయి ఇవి కూడా మనం తీసుకోవచ్చు మ్యాక్సిమం హెల్ప్ మాక్సిమమ్ ఇన్కమ్ నో హెల్ప్ నో ఇన్కమ్ మిత్రులారా మినిమం ఇన్కమ్ మినిమం మినిమం హెల్ప్ మినిమం ఇన్కమ్ సింపుల్ ఫార్ములా ఒకటే మిత్రులారా ఈ విధంగా కంపెనీలో మీరు రెఫర్ చేశారు ట్వంటీ పర్సెంట్ వచ్చింది ఎంతమందిని రెఫర్ చేస్తారు దట్ ఈస్ యువర్ ఇంట్రెస్ట్ తర్వాత హెల్ప్ ఎంతమందికి హెల్ప్ చేస్తారు ఎంత హెల్ప్ చేస్తారు దట్ ఈస్ యువర్ ఇంట్రెస్ట్ టూ పర్సెంట్ ఆ తర్వాత థర్డ్ లెవెల్ త్రీ పర్సెంట్ హెల్ప్ అండ్ ఆర్ ఫోర్త్ లెవెల్ హెల్ప్ అండ్ ఆర్ అరవై రూపాయలు ఐదో లెవెల్ డెబ్బై ఐదు రూపాయలు ఆరో లెవెల్ తొంభై రూపాయలు ఏడో లెవెల్ ఏడు పర్సెంట్ నూట ఐదు రూపాయలు ఎనిమిదో లెవెల్ ఎనిమిది పర్సెంట్ నూట ఇరవై తొమ్మిదో లెవెల తొమ్మిది పర్సెంట్ నూట ముప్పై ఐదు పదో లెవెల పది పర్సెంట్ నూట యాభై మిత్రులారా అర్థం చేసుకోండి రెఫరల్ టు రెఫరల్ అంటే హెల్ప్ 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 అనమాట ఆ విధంగా సెవెంటీ ఫోర్ పర్సెంట్ పదకొండు వందల పది రూపాయలు వెంటనే డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది ఎందుకంటే మనం అంతా కలిసి పని చేస్తున్నాం కాబట్టి అభిషేక్ కుమార్ బర్మన్ గారు బి టు బి అనే మాడుల్లో మనకి ఇస్తా ఉన్నాడు ప్రైమ్ మెంబర్ అవుతూనే ఇస్తా ఉన్నాడు మనం ప్రైమ్ మెంబర్ చేస్తేనే వస్తా ఉన్నాయి ఆ తర్వాత రాత్రి ఆరు పర్సెంట్ రాయల్టీ మిత్రులారా ఎయిటీ పర్సెంట్ ఆ తర్వాత నేషనల్ టూర్ ఇంటర్నేషనల్ టూర్ టెన్ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ పే అవుట్ మిత్రులారా నైన్టీ పర్సెంట్ అవుట్ ఉన్న కంపెనీ ఎలాంటి గొల్లలు లేనటువంటి కంపెనీ ప్రోడక్ట్ లో ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఉంటుంది పే అవుట్ దానికి సర్వ గొల్లలు ఉంటాయి మిత్రులారా చాలా ఫాస్ట్ గా అభివృద్ధి చెందుతా ఉంది ఆ తర్వాత చూసినట్లయితే ఒకవేళ ఐదు ద్వారా గనక ఏమవుతుంది అని చూద్దాం ఇక్కడ అంతే తప్ప ఐదు అనేది గ్యారంటీ కాదండి మీరు ఎంతైనా చేయొచ్చు ఇంకోటి చేయాలనే రూల్ కూడా లేదండి దట్ ఈస్ యువర్ చాయిస్ మిత్రులారా మన పని చేసేసాం వాళ్ళకు కూడా సేమ్ అదే పనిని మనం ఏం చేసాము కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ చేసింది చెప్పాము నేను ఇట్లా చేసినా మీరు ఇటు ఇట్లా చేయండి మిత్రులారా ఐదున వాళ్ళు ఎప్పుడైనా చేయొచ్చు కానీ ఉదాహరణకు నెల రోజులలో చేసాము మన టీంకి ఆ విధంగా డ్రైవ్ ఇచ్చాము మనం హండ్రెడ్ పర్సెంట్గా పది నెలలలో ఈ ప్రాజెక్ట్ అయిపోతుంది ఫాస్ట్ వర్క్ ఫాస్ట్ ఇన్కమ్ స్లో వర్క్ స్లో ఇన్కమ్ నో వర్క్ నో ఇన్కమ్ మిత్రులారా లెవెల్ నిండాలనే రూల్ ఉందా లేదు అయితే ఇక్కడ ఒక విషయం మీరు అర్థం చేసుకోండి నూట డెబ్బై ఎనిమిది కోట్లు కూడా కొంతమందికి సరిపోవండి ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు ఇంకా పెద్దయి ఉంటాయి అన్నమాట అటువంటి అప్పుడు ఏం చేయాలి సార్ కాబట్టి ఇక్కడ నూట డెబ్బై ఎనిమిది కోట్లే వస్తుంది కాబట్టి నేను ఇంకొక కంపెనీలోకి వెళ్తే బాగుంటుంది కదా అక్కడ కూడా వస్తాయి కదా అని కొంతమంది సెట్ వర్కర్స్ ఏం చేస్తారంటే ఆ విధంగా సెట్టింగ్ చేస్తారు అది రాంగ్ అండి ఎందుకంటే ఇక్కడ స్కోప్ లేకపోతే మీరు వెళ్ళొచ్చు కానీ మీరు ఐదు తోటి క్యాలిక్యులేషన్ చేస్తే నూట ఎనిమిది అండి మీరు తోటి చేయండి టీమ్కు హెల్ప్ చేయండి ఆరు ఆరు ఆరుల ముప్పై ఆరు మిత్రులారా మీరు ఇట్లా చేస్తే వెయ్యి కోట్లు దాడుతుంది సార్ నాకు వెయ్యి కోట్లు కూడా కాదు సార్ అంతకంటే ఎక్కువ కావాలంటే నాకు పర్సనల్గా ఫోన్ చేయండి మీకు నేను గైడ్ చేస్తాను కంపెనీలు మారడం తోటి కంపెనీలలో పనిచేసే డబ్బులు వస్తాయండి కంపెనీలలో చేరితే డబ్బులు వస్తాయి కాదండి కంపెనీలలో చేరితే డబ్బులు రావు కంపెనీలలో చేరితే మనకు చెడ్డ పేరు వస్తుంది కంపెనీలలో చేస్తే డబ్బులు వస్తాయి చేరితే కాదు రెండు రాసులు ఒకటే చేస్తే డబ్బులు వస్తాయి చేరితే డబ్బులు రావు ఒప్పని చెప్తున్నా మిత్రులారా కాబట్టి మనము ఎప్పుడైతే పని చెయ్యమో మన దగ్గరికి ఎవరు రారండి మీరు కొద్దిగా ఫేమస్ లీడర్ కాగానే మీ దగ్గరికి చాలా మంది వస్తారు ఎవరు ఈ సెట్ వర్కర్లు నెట్వర్క్ మాఫియా ఉంటుంది ఆ నెట్వర్క్ మాఫియా వచ్చేసి ఏం చేస్తారంటే తింగిరి పింగిరి చేసేస్తారు కన్ఫ్యూజ్ చేసేస్తారు మీకు వాళ్ళు చెప్పేటివన్నీ కరెక్టే అనిపిస్తాయి మిత్రులారా మననే కాదు సీతమ్మ వారినే మోసం చేశాను మనమెంత కాబట్టి మిత్రులారా ఈ విధంగా విశ్వామిత్రుడినే మోసం చేశారు విశ్వామిత్రుడు త్రిశంకు స్వర్గం సృష్టించాలని తపస్సు చేస్తుండు వెంటనే మేనకను పంపించేసాడు అంబడే విశ్వామిత్రుడు బెండ్ అయిపోయాడు స్వర్గం ఎక్కడో డింగ్ అయిపోయాడు మిత్రులారా ఈ విధంగా కొంతమంది స్టార్టింగ్ లో చేస్తారు తర్వాత అంటే వీళ్ళకి ఏదో అట్రాక్షన్ తలుగుతుంది అది ఎవరికి తలుగుతుంది అంటే ఎవరైతే ఫ్రీగా ఉంటారో వాళ్ళకి తలుగుతుందండి మిత్రులారా మీరు కూడా గమనించండి ఎంటీ బ్రెయిన్ డెవిల్స్ హోమ్ ఈ రోజు టీమ్ లో పని చేసుకోవడానికి సమయం లేనప్పుడు అసలు మీ దగ్గరికి ఎలా వస్తుంది టైంపాస్ ఎలా వస్తారు అంటే మనం ఎప్పుడైతే ఫ్రీగా ఉంటామో ఇవి చొచ్చుకపోతాయి అనమాట వస్తాయి అనమాట కాబట్టి మనకు మనం బిజీ చేసుకోవాలి మిత్రులారా అలాంటి ఒక గొప్ప కంపెనీ వచ్చింది క్యారెక్టర్ ను ప్రొటెక్ట్ చేసుకోండి క్యారెక్టర్ ను ప్రొటెక్ట్ చేసుకుంటే వస్తుంది నా థర్టీ వన్ ఇయర్స్ లో చెప్తున్నా ఫ్రెండ్స్ రోజుకు ఒక కంపెనీలో సెట్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో ఒక కంపెనీలో నాలుగు ఒక బ్యాగ్ లో నాలుగు కంపెనీలు ఉంటాయి వాళ్ళు డబ్బులు సంపాదించిన చరిత్ర లేదండి ఐఎమ్ టెలింగ్ ఫ్యాక్ట్ ప్రూఫ్ చెప్తున్నా మిత్రులారా అర్థం చేసుకోండి ఈ రోజు నేను చేస్తున్న పని ఏంటిది మిమ్మల్ని మూడు నెలలు ఎందుకు చెప్పా మీకు అసిస్టెంట్స్ అంటే మిమ్మల్ని ఒక స్ట్రాంగ్ పర్సన్ చేయడానికి రోజుకు మూడు గంటలు టైం ఇవ్వండి నాకు మూడు నెలలు పని చేయండి రోజుకు మూడు నుంచి నాలుగు వేలు మీ సక్సెస్ స్టోరీ తయారవుతుంది సార్ ఎక్కడనైనా ప్రకృతిలో ఒక నియమం ఉంది ఇత్తనం పెట్టగానే చెట్టు కాదండి దానికి కొంత టైం పడుతుంది కానీ నేను చెప్తున్న మిత్రులారా ఎంతో మంది అనుభవజ్ఞులు ఈరోజు ప్రతిరోజు నైట్ వచ్చి ఒక అనుభవజ్ఞుడు తన ఎక్స్పీరియన్స్ చెప్తాడు అన్నమాట మిత్రులారా అలాంటి టెస్టిమోనియల్ ప్రోగ్రామ్ మన దగ్గర ఉంది ఎంతో మంది బ్రహ్మాండమైనటువంటి బ్రెయిన్ ఉన్న వాళ్ళు ఈ రోజు నెక్స్ట్ మనీని సెల్యూట్ చేస్తా ఉన్నారు ఒక్కరు ఇద్దరు చెప్తే మనం నమ్మొద్దండి అందరూ చెప్తా ఉన్నారు మిత్రులారా వాళ్ళ సొంత అనుభవాన్ని చెప్తా ఉన్నారు నైట్ టైంలో వచ్చేసి మరి ఈ వ్యక్తి చూడండి హిమాలయంలోకి వెళ్ళాడు వెళ్ళినప్పుడు ఆయన ఏం చేశాడు ఆయన డ్రెస్ మార్చుకున్నాడు అంటే మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఆ ప్రొటెక్షన్ మన దగ్గర సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే మన దగ్గరికి అతను వచ్చేస్తాడు మన సబ్జెక్ట్ కనుక వీక్ ఉంటే మనం అక్కడ టర్న్ అయిపోతామండి సింపుల్ సిస్టమ్ ఏమీ లేదు ఇందులో ఎవరు బలవంతులో వాళ్ళే గెలుస్తారు మనం బలహీనంగా ఉన్నాము మనం సబ్జెక్ట్ లో బలహీనంగా ఉన్నాము మనం ఎందుకు బలహీనంగా ఉన్నాము మన మీటింగ్ అంటే రామ్ ఏదో సీనియర్ జూనియర్ ఆ విధంగా మనం ఆబ్సెంట్ అవుతాం కాబట్టి మన దగ్గరకు వస్తారు వైరస్ అంతటి ఉంటుందండి కరోనా అంతటి ఉంటుందండి కానీ ఎవడైతే ఇమ్యూనిటీ పవర్ లేదో వానికి కరోనా వస్తుంది ఇమ్యూనిటీ పవర్ ను ఇంప్రూవ్ చేసుకో కరోనా వచ్చి కూడా నమస్తే చేసి వెళ్ళిపోతుంది కాబట్టి ఇంప్రూవ్ ఇమ్యూనిటీ పవర్ ఇమ్యూనిటీ టాబ్లెట్ అనమాట ఇది ఈ రోజు మార్నింగ్ ఒక వన్ అవర్ నైట్ వన్ అవర్ నేను ఇచ్చేది ఇది అంతా ఏంటిది ఇమ్యూనిటీ పవర్ టాబ్లెట్ ఇది ఇది వేసుకున్న వాళ్ళకు రెగ్యులర్గా మీటింగ్ వచ్చిన వాళ్ళకు మిత్రులారా నేను గ్యారంటీగా చెప్తున్నా ఏది ఎవ్వరు ఏమీ చేయలేరండి ఐ కెన్ గివ్ ద గ్యారెంటీ కానీ మీరు గోళీలు మాత్రం మింగలేదు మీటింగ్కు రాలేదు కారణాలు చెప్పిండు రోజు సార్ అదే చెప్తాడు కదా ఎస్ రోజు అదే చెప్తా మీరు కూడా చెప్పండి మీరు చెప్పే వచ్చేంతవర టూ యాజ్ ఇట్ ఈస్ మీరు చెప్పండి రికార్డ్ చేయండి నాది పక్కన పెట్టండి మీది పక్కన పెట్టండి అప్పటి వరకు రాండి నేను అన్ని రోజు అదే చెప్తా అది చెప్పకపోతే ఇట్లా పదో తరగతిలో అదో పాఠం ఉంటుంది ఈ రోజు ఇన్ని చెప్పినాక కూడా రాత్రి ఒక మిత్రుడు ఫోన్ చేశాడు సార్ వేరే వాళ్ళ టీం లోకి వెళ్ళిపోయింది సార్ ఏం చేయాలి ఇప్పుడు అని అంటే అర్థం చేసుకోండి నేను చెప్తా ఉన్నా వాళ్ళు ఎంతమంది ఉన్నారు కొంతమంది నేర్చుకుంటా ఉన్నారు కాబట్టి మిత్రులారా నా టీంలో తప్పు లేకుండా చరగాలి మీరు పర్ఫెక్ట్ కావాలి అని నేను చెప్తా ఉన్నా ఆ తర్వాత చూసినట్లయితే రీపర్చేజ్ ఇన్కమ్ అండి ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి మిత్రులారా ఎక్కడెక్కడ దానికి క్యాష్ బ్యాక్ వస్తుందో మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టెన్ లెవెల్స్ వస్తుంది బ్రహ్మాండమైనటువంటి ఇన్కమ్ ఇది ఇది జియో తోటి మనం పోలుస్తాము జియో తోటి ఎందుకు పోలుస్తాం సార్ అంటే ఈ రోజు జియో వాళ్ళ ఇన్కమ్ రెండు కోట్ల పది లక్షల రూపాయలు రెండు కోట్ల పది లక్షల రూపాయలు వాళ్ళకి ఎలా వస్తుంది అంటే వాళ్ళు జియో ఫోన్ మార్కెట్లోకి వచ్చినప్పుడు వాళ్ళు అవుట్ సిమ్ కార్డు ఫ్రీగా ఇచ్చారు అవుట్ గోయింగ్ ఫ్రీగా ఇచ్చారు ఈ రోజు జియో టు జియో ఫ్రీ కానీ అదర్ నెట్వర్క్ సిక్స్ పైసా మిత్రులారా ఒక్క రోజులో తయారైందా మీరు అర్థం చేసుకోండి కొన్ని సంవత్సరాలు పట్టింది దాని వెనుక సుమారుగా ఆరు ఏడు సంవత్సరాలు అయింది ఈ రోజు మనం కూడా సేమ్ అదే విధంగా యూజర్స్ తయారు చేస్తా ఉన్నాం యూజర్స్ తయారు చేసిన తర్వాత ఆ యూజర్స్ కు మనం సర్వీస్ ఒక పది లక్షల మంది యూజర్స్ అండి ఇప్పుడు పదిహేను లక్షలే ఉన్నారు కంపెనీలు అయితే ఆ ప్రతి యూజర్ కూడా మిత్రులారా అతను కనుక ప్రైమ్ మెంబర్ అయినట్లయితే రీఛార్జ్ చేసుకుంటాడు ఒకవేళ ప్రైమ్ మెంబర్ కాకపోతే ఆఫర్స్ అండ్ ఐఅప్స్ ఉన్నదని చెప్పేసి దాంట్లో మీరు అతనికి ఇప్పియండి రెండు చాయిస్ మీకే మిత్రులారా ఉదాహరణ చూడండి ఒక ఇంట్లో రెండు మొబైల్ ఫోన్స్ ఉన్నాయి ఆ రెండు మొబైల్ ఫోన్స్ వంద వంద రూపాయల రీఛార్జ్ అది జియో కావాల్సిన అవసరం లేదు ఏ నెట్వర్క్ అయినా పర్వాలే ఆ కుటుంబానికి నాలుగు రూపాయలు వచ్చాయి టోటల్గా నలభై లక్షల రూపాయలు వాళ్ళందరికి వచ్చింది అందులో నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పది లక్షల రూపాయలు ఆ పది లక్షల రూపాయలు పది మందికి ఇస్తే లక్ష రూపాయలు మిత్రులారా ఎవరిని మనం రీఛార్జ్ చేసుకోమని చెప్పలేదు ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి ఇలాంటి రీపర్చేజ్ మొత్తము చరిత్ర సృష్టిస్తుందండి కొత్త విప్లవం అండి మిత్రులారా నెట్వర్క్ చరిత్రలోనే కొత్త విప్లవం అండి రీపర్చేజ్ అంటే మళ్ళీ వస్తువులు కొనాలి ఎవరు వస్తువులు కొనకపోతే కొంతమంది సీనియర్స్ మీకు చెప్పరు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళే కొనుక్కుంటారు వాళ్ళ సీనియర్ ఏం చెప్తాడు ఇది తర్వాత నువ్వు వేరే వాళ్ళకి అమ్ముకోవచ్చులే అబ్బా అని చెప్తాడు ఈ డేట్ ఎక్స్పైర్ అయిపోయి డబ్బులు లాస్ అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మిత్రులారా అయితే ఈరోజు ఇక్కడ మీరు గమనించాల్సింది లక్ష రూపాయలు ఆ తర్వాత ఇదని ఎందుకు ఆశ్చర్యంగా చూస్తా ఉన్నాడు అంటే మరి ఇక్కడనే కాకుండా వేరే దగ్గర కూడా షాపింగ్స్ ఉన్నాయి అక్కడ కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది కదా దీని పొటెన్షియాలిటీ ఎంత ఉంది అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ డెప్త్ ఉందో ఆలోచన చేయండి ఒక వ్యక్తికి నాలుగు రూపాయలు వస్తే ఒక కుటుంబానికి మనకు లక్ష వచ్చింది ఒక కుటుంబానికి క్యాష్ బ్యాక్ నలభై రూపాయలు వస్తే మనకు పది లక్షలు వచ్చినాయి ఒక కుటుంబానికి మనకు నాలుగు వందలు వస్తే మనకు కోటి రూపాయలు వచ్చాయి నెలకు కోటి రూపాయల పైన సంపాదించే సిస్టమ్ అండి ఇది పొటెన్షియాలిటీ ఉంది కానీ ఒక రోజులో అవుతుందా రోమన్ సిటీ నాట్ మేడ్ ఇన్ వన్ డే మిత్రులారా సంవత్సరాలు సంవత్సరాలు చేస్తా ఉన్నారు మనం కనీసం ఒక వన్ ఇయర్ అన్న అట్లీస్ట్ ఒక వన్ ఇయర్ పన్నెండు నెలలు కూడా మనకు పేషెన్సీ ఉండకపోతే డబ్బులు ఎక్కడ వస్తాయండి మిత్రులారా అర్థం చేసుకోండి ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో దీంట్లో నుంచి ఎలాంటి టీడీఎస్ కట్ కాదు ఎలాంటి అడ్మిన్ ఛార్జ్ కట్ కాదు డైరెక్ట్ గా మీరు ఆ డబ్బులతోటి పర్చేజ్ చేసుకోవచ్చు రీఛార్జ్ చేసుకోవచ్చు ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయొచ్చు గ్యాస్ బిల్ పే చేయొచ్చు పోస్ట్ పేడ్ బిల్ పే చేయొచ్చు ల్యాండ్ లైన్ కట్టవచ్చు మెట్రో చార్జ్ చేయొచ్చు క్యాబ్ బుకింగ్ చేయొచ్చు ఫ్లైట్ బుకింగ్ చేయొచ్చు హోటల్ బుకింగ్ చేయొచ్చు టూర్స్ చేయొచ్చు ఫారెన్ టూర్ చేయొచ్చు నెక్స్ మనీ షాపింగ్ లో కొనుక్కోవచ్చు లగ్జరీ కార్లు కొనొచ్చు లగ్జరీ హౌస్ కొనొచ్చు మిత్రులారా సూపర్ లగ్జరీ లైఫ్ ఎంజాయ్ హండ్రెడ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఇన్కమ్ మిత్రులారా పది లెవెల్స్ తర్వాత కూడా కంపెనీ రాయల్టీ ఇస్తుంది ఆ రాయల్టీ ఎలాంటిది అంటే అది కూడా బ్రహ్మాండమైన రాయల్టీ ఏ కంపెనీలో లేదు నాలుగు వందల యాభై ఏడు కంపెనీలలో ఎక్కడా లేదు మిత్రులారా నాలుగు వందల యాభై ఆరు కంపెనీలలో లేదు కేవలం ఇక్కడ మాత్రమే ఉంది ఆ రాయల్టీ చూసినట్లయితే సిల్వరు గోల్డ్ డైమండ్ సిల్వర్ అంటే ఎంత సింపుల్ మిత్రులారా ఒక్కసారి అర్థం చేసుకోండి మీరు ఐదు మంది ప్రైమ్ మెంబర్లు ఒక్క టచ్ అయిపోతే అంటే తొమ్మిది ప్లస్ ఐదు పద్నాలుగు మంది ప్రైమ్ మెంబర్లు ఫోర్టీన్ ఇంటూ సెవెంటీన్ సెవెంటీ మిత్రులారా అతను ప్రైమ్ మెంబర్ అయితే అన్లిమిటెడ్ డెప్త్ ఆయన టీం పైన వన్ పర్సెంట్ వస్తుంది సిల్వర్ రాయల్టీ రాత్రి పన్నెండు గంటల తర్వాత మిత్రులారా మనం తెచ్చిన వాళ్ళను సిల్వర్ చేస్తే మనం గోల్డ్ అయిపోతాము గోల్డ్ అయిపోతే అంటే పద్నాలుగు ప్లస్ ఐదు మిత్రులారా డెబ్బై మంది ప్రైమ్ మెంబర్లు అయిపోతే గోల్డ్ అయిపోతాము అన్లిమిటెడ్ డెప్త్ టూ పర్సెంట్ కానీ మిత్రులారా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది సిల్వర్కు వన్ పర్సెంట్ మనకు వన్ పర్సెంట్ దాని తర్వాత మనం డైమండ్ కావాలంటే మనం తెచ్చిన వాళ్ళని కాదు పది లో ఐదు లెగ్గులలో ఎవరు గోల్డ్ అయినా మనం డైమండ్ అవుతాం మిత్రులారా ఇక్కడ కూడా సేమ్ డిఫరెన్షియల్ అంటే డెబ్బై ఇంటూ ఐదు మూడు వందల యాభై కాదండి ఎక్కడైనా వస్తారు కాబట్టి ఇంకా తగ్గిపోతుంది ఫిగరు త్రీ పర్సెంట్ అండి అంటే ఫార్టీ ఫైవ్ రూపీస్ డిఫరెన్షియల్ మిత్రులారా ఇలాంటి రాయల్టీ ఎక్కడా లేదు ఇప్పుడు మాట్లాడుకున్న సిల్వరు గోల్డ్ డైమండ్ మన టీం అయితే క్రాస్ లైన్ నుంచి కావచ్చు అప్లైన్ నుంచి కావచ్చు క్రౌన్ డైమండ్ మిత్రులారా ఇలాంటి క్రౌన్ డైమండ్ ఎక్కడా లేదు రోజు నాలుగు వందల యాభై ఆరు కంపెనీలను సర్చ్ చేయండి మీరు ఇలాంటి క్రౌన్ డైమండ్ ఓన్లీ నెక్స్ట్ మనీలోనే ఉంది మిత్రులారా కంపెనీలో వచ్చే టర్న్ ఓవర్లో లో వన్ పర్సెంట్ అండి కంపెనీ టర్న్ ఓవర్ అంటే పదిహేను వందలు పదిహేను రూపాయలు ఒక్కొక్క దానిపైన పక్కన పెట్టిస్తుంది మిత్రులారా ఏం గొప్పతనం అంటే నో రెవెన్యూ నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్టీ మిత్రులారా ఎలాంటి రెవెన్యూ టార్గెట్ లేదు మిత్రులారా కానీ ఈ యొక్క డబ్బులు మాత్రం మూడు నెలలకు ఒకసారి ఇస్తుంది ఎందుకంటే మీకు ఇచ్చేటటువంటి ఆ ఒక చెక్కు ద్వారా మీరు ఒక లగ్జరీ కారు లగ్జరీ హోమ్ కొనుక్కోవాలనే ఉద్దేశంతో ఒక పెద్ద ఈవెంట్ చేసేసి ఇవ్వడం జరుగుతుంది మిత్రులారా ఆ తర్వాత చూసినట్లయితే మీరు ఎవరేమైనా సరే మనకు ఇక్కడికి వచ్చేసరికి ఒక టైం ఫ్రీడమ్ తర్వాత మనీ ఫ్రీడమ్ ఎందుకంటే కంపెనీ ఎంటైర్ కంపెనీ నుంచి మనకు వన్ పర్సెంట్ వస్తుంది మిత్రులారా ఆ తర్వాత చూసినట్లయితే దీన్ని షాట్ చేయండి నాలుగు వందల యాభై ఆరు కంపెనీలలో కేవలం ఒకే ఒక కంపెనీలో ఉందండి దట్ ఈస్ నెక్స్ట్ మనీ మాత్రమే మిత్రులారా ఆ తర్వాత చూసినట్లయితే లీడర్షిప్ రాయల్టీ లీడర్షిప్ అంటే మీరు తెచ్చిన ఐదు మందికి మీరు హెల్ప్ చేసినట్లయితే అతనికి వచ్చేటటువంటి లో టెన్ పర్సెంట్ వస్తుంది మిత్రులారా మీరు ఇక్కడ ముప్పై రోజులలో గనక ఐదు ఇరవై ఐదు చేసుకుంటే గోవా టూర్ ప్రోగ్రామ్కి ఎలిజిబిలిటీ అవుతారు ఆ తర్వాత మిత్రులారా ఇది ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ ఈ యొక్క సిస్టమ్ ఫాలో అయినా చాలు మనకు అన్ని సిస్టమ్స్ వచ్చేస్తాయి ఆ తర్వాత చూసినట్లయితే కంపెనీ నుంచి ఏం సపోర్ట్ ఉంది కంపెనీ నుంచి మనకు కంపెనీ ఇచ్చే సపోర్ట్ ఏ కంపెనీ ఇవ్వలేదు ఈ రోజు వరకు కానీ సపోర్ట్ అంటే వాళ్ళు అనుకుంటారు విందులు వినోదాలు అనుకుంటారు స్పెషల్ ట్రే ఫ్లైట్ బుక్ చేసి మనని పిలిపించారు ఏసీ ట్రైన్ లో పిలిపించారు అనుకుంటారు అది రియల్ సపోర్ట్ కాదండి మనను బలిపశువులు చేశారు మిత్రులారా రియల్ సపోర్ట్ నెక్స్ట్ మనీ ఇస్తుంది ఇక్కడ కూడా ఇది ప్రభంజనమే ఇది ఒక విప్లవమే మిత్రులారా ప్రతి ప్రైమ్ మెంబర్ కు పదిహేను వందల యాభై రివార్డ్ పాయింట్లు ఇస్తుంది చిట్ ఫండ్ మనీ సర్కులేషన్ బ్యానింగ్ యాక్ట్ ప్రకారంగా నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ప్రకారంగా ఎవరికి నష్టం లేని సిస్టమ్ వాళ్ళు ట్రాన్సాక్షన్ చేసుకున్నప్పుడు అక్కడ పదిహేను వందల యాభై రూపాయలుగా మారిపోతుంది వెంటనే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ క్యాష్ రూపకం వస్తుంది కాబట్టి ఏ ఒక్క వ్యక్తికి కూడా నష్టం లేనటువంటి సిస్టమ్ తయారు చేసిన అభిషేక్ కుమార్ బర్మన్ గారికి సెల్యూట్ చేయాలి మనం ఆ తర్వాత పనిచేసే వాళ్లకు నేషనల్ టూర్ ప్రోగ్రామ్ అని ఇంటర్నేషనల్ టూర్ ప్రోగ్రామ్ అని ఉంది మిత్రులారా కంపెనీ ఏం చేస్తుందో అదే చెప్తుంది ఈ రోజు వరకు మూడు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాల నుంచి ప్లాన్ మార్చకుండా ఉంచిందంటే అర్థం చేసుకోండి కంపెనీ స్టాండర్డ్ ఏంటి ఆ తర్వాత అప్లైన్ నుంచి ఏం సపోర్ట్ అని అడుగుతారు మిత్రులారా మనం అప్లైన్ ఇచ్చే సపోర్ట్ ఇంకెవరు ఈ రోజు వరకు వేరే దగ్గర అప్లైన్ ఇచ్చిన సపోర్ట్ మనం అప్పుల పాలు చేసింది కానీ మనకి ఇక్కడ మాత్రము అప్పుల నుంచి విముక్తుల్ని చేస్తుంది డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ మిత్రులారా కేవలం మీరు మార్నింగ్ వన్ అవర్ రామని చెప్పండి ఈ రోజు రాకపోతే రేపు వస్తాడు ఈ వారం రాకపోతే వచ్చే వారం వస్తాడు ఈ నెల కాకపోతే వచ్చే నెల వస్తాడు మిత్రులారా ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం వచ్చి తీర్తాడు ఇది గ్యారెంటీ ఆ తర్వాత డైలీ ట్రైనింగ్ ఉంది డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మిత్రులారా కాబట్టి ఇది ఎంత గొప్ప అవకాశం మీరు అర్థం చేసుకోండి ఈ రోజు ఉదయాన్న మనం ఇంతమంది లో అసోసియేట్ అయ్యాం ఆ తర్వాత మిత్రులారా మనకు ముప్పై రోజులలో ఐదు ఇరవై ఐదు పూర్తి చేసుకుంటే నేషనల్ టూర్ ప్రోగ్రామ్ ఆ తర్వాత ఐదు ఇరవై ఐదు నూట ఇరవై ఐదు తొంభై రోజులలో చేసుకుంటే ఇంటర్నేషనల్ టూర్ ప్రోగ్రామ్ ఇక్కడ కూడా అభిషేక్ కుమార్ బర్మన్ గారికి సెల్యూట్ చేయాలి ఒకవేళ తొంభై రోజులలో ఎవరైనా కాకపోతే బాధపడొద్దనే ఉద్దేశంతో ఐదు ఇరవై ఐదు నూట ఇరవై ఐదు ఆరు వందల ఇరవై ఐదు ఎవరైతే నో టైం ఎప్పుడే చేసుకుంటారో అప్పుడు అతనికి ఫారెన్ టూర్ ఉంది కాబట్టి ప్రతి వ్యక్తికి మీరు చెప్పండి కంపల్సరిగా వాళ్ళను పాస్పోర్ట్ రెడీ చేసుకోమని ఆ తర్వాత మిత్రులారా మనం చేయాల్సిన పని ఏంది ఇక్కడ మీకు ఒకవేళ నచ్చినట్లయితే జస్ట్ ప్రైమ్ మెంబర్ అనేదే ఉంది ప్రైమ్ మెంబర్ లేకుండా కూడా చేయొచ్చు నో ప్రాబ్లం ఎట్ ఆల్ కానీ నేనేం చెప్తున్నానంటే మీకు శ్రమ తక్కువ ఉండాలి రిజల్ట్స్ ఎక్కువ రావాలి ఎప్పటి వరకైతే మనం యూజ్ చెయ్యమో అప్పటి వరకు మనం మాట్లాడే మాటలో దమ్ముండదు కాబట్టి ఎలాగో మన మొబైల్ ఫోన్ మనం రీఛార్జ్ చేసుకోవాలి కాబట్టి మన టీవీ రీఛార్జ్ చేసుకోవాలి కాబట్టి మీరు ప్రైమ్ మెంబర్ అయితే బాగుంటుంది నూట ఎనిమిది కోట్ల దిశగా మీరు ప్రయాణం చేయొచ్చు అని నా యొక్క సజెషన్ మిత్రులారా కాబట్టి మీరు ఏ గ్రూప్ లో వస్తారా బి గ్రూప్ లో వస్తారా మీరు డిసైడ్ చేసుకోండి మూడు రోజులు అయిపోయిన తర్వాత కేవలం మీ గ్రూప్ లో రావాలంటే ఒక్కసారి పదిహేడు వందల డెబ్బై తీసుకుంటే మీరు రావచ్చు ఆ తర్వాత వన్ పర్సెంట్ సక్సెస్ అయినా రెండు కోట్ల ఇన్కమ్ ఉందండి కానీ నా టీంలో సిఎన్ఆర్ టీంలో ఫెయిల్యూర్ కు స్కోప్ లేదు మన టీం పేరు జిఎస్టి గ్యారెంటెడ్ సక్సెస్ టీం అనేది మన టీంలో ఫెయిల్యూర్ కు స్కోప్ లేదు కానీ ఫెయిల్ కావాలనుకుంటే మాత్రం కావచ్చు అది వాళ్ళ ఇష్టం మిత్రులారా మీరు తొంభై రోజులు వచ్చేటప్పుడు రోజు ఒక వ్యక్తిని తీసుకురండి తొంభై మందిని మీరు చేయవచ్చు ఎవరిని బ్రతిమిలాడకండి ఎవరిని బాధ పెట్టకండి గా మీ యొక్క డైరెక్ట్ వరకు పూర్తి చేపించే బాధ్యత నాది తీసుకొచ్చే బాధ్యత మీది ఆ తర్వాత మిత్రులారా మీకు ఎంతమంది కావాలి ఐదు మందే కావాలి నూట డెబ్బై ఎనిమిది కోట్లకు నా బాధ్యత ఆ తర్వాత మిత్రులారా మీకు ఏం జరిగిందో మీ సక్సెస్ స్టోరీనే చెప్పండి ఎప్పుడూ అబద్ధం చెప్పకండి వందలు వేలు కాదు మీరు రీఛార్జ్ చేసుకుంటే మీకు పది రూపాయలు వచ్చింది ఆ పది రూపాయలు షేర్ చేయండి మీరు ఈ రోజు వేరే దగ్గర అబద్ధాలు చెప్పి వ్యాపారం చేస్తారు కొన్ని రోజుల కోసం మనం సత్యం చెప్దాం మిత్రులారా ఆ తర్వాత మీరు డైలీ ట్రైనింగ్స్ కు రావాలి ఫస్ట్ మూడు రోజులు నిర్ణయించుకోవడానికి డూ ఆర్ నాట్ నిర్ణయం చేయాలనుకుంటే మాత్రం తొంభై రోజులు వ్రతం లాగా చేయాలి మిత్రులారా నేను చేశాను కాబట్టి నేను చెప్తా ఉన్నా మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ నాకు టైం లేదు సార్ అవన్నీ అవసరం లేదు మనం బ్రతుకులలో మారాలంటే టైం తీయాల్సిందే మిత్రులారా డైలీ ట్రైనింగ్ కు మీరు అటెండ్ అవుతే ఫెయిల్ అవ్వడానికి కుదరదు ఆ తర్వాత చూసినట్లయితే చేయకూడని పనులు ఎవరికి మనము ప్లాన్ షార్ట్కట్లో చెప్పొద్దు ఆ తర్వాత పాస్బుక్లో వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ మనము మన యొక్క యూజర్ నేమ్ వైరల్ చేయొద్దు ఆ తర్వాత మనకు ట్రైనింగ్ లేకుండా అచీవ్మెంట్ లేకుండా మీరు ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయకండి జస్ట్ మీరు ఇన్వైట్ చేయండి మేము చెప్తాం ఆ తర్వాత సీనియర్స్ నుంచి వచ్చే ప్రతి మెసేజ్ను మీరు స్టడీ చేయండి ఒకవేళ ఈరోజు ప్రజెంటేషన్లో కనుక మీరు తొందరగా వచ్చి ఉంటే మీరు సైన్ అప్ చేసుకోక ఉంటే మీరు సైన్ అప్ చేసుకోండి ఎందుకంటే రాత్రికి జరిగేటటువంటి ప్రోగ్రామ్ మనకు యాప్ పైన ఉంటుంది కాబట్టి మీ సీనియర్ సహకారంతో సైన్ అప్ చేసుకోండి ఆ తర్వాత మిత్రులారా మీ డిసిషన్ కనుక నేను బి లో పనిచేస్తానండి నూట డెబ్బై ఎనిమిది కోట్లు సంపాదిస్తానని మీరు డిసిషన్ తీసుకుంటే ఎందుకంటే డ్రైవర్ కు తెలవాలి మొదలు నేను ఎక్కడికి పోవాలని చెప్పి కాబట్టి మీరు డిసిషన్ కనుక అయిపోతే బి లో పనిచేస్తే సార్ నూట ఎనిమిది కోట్లు నేను సాధిస్తా సార్ అని మీకు నమ్మకం ఉంటే క్లారిటీ ఉంటే డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతే మిత్రులారా మీరు మీ యొక్క మొబైల్ ఫోన్ తీసుకొని అప్డేట్ ప్రొఫైల్ చేసుకోండి ఆ తర్వాత మీరు వాలెట్ నుంచి యాడ్ మనీ చేసుకోండి ఈ పదిహేడు వందల డెబ్బై రూపాయల బాధ్యత మీరు తీసుకోండి మేము కానీ కోటి శోలం చేసే బాధ్యత నేను తీసుకుంటా మిత్రులారా ఈ రోజు ఉదయాన మీరు వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు మీ విలువైనటువంటి సమయాన్ని ఇక్కడికి ఇచ్చిన వచ్చినందుకు ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే విధంగా రోజు కోవోస్ట్ గా మనకు ఎంతో గైడ్ చేసి ప్రతిరోజు తన విలువైన పదిహేను నిమిషాలను మనకి ఇచ్చి మనకు నేర్పిస్తున్నటువంటి మన యొక్క సాయిబాబా సార్ కూడా స్పెషల్ థ్యాంక్స్ అందరికి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నైట్ మళ్ళీ మనము నైన్ ఓ క్లాక్ మన ఎడ్యుకేషన్ లో కలుసుకుందాం అయితే ఈ రోజు మొట్టమొదటిసారి ఫస్ట్ సారి ఎవరైతే వచ్చారో మీ స్క్రీన్ ను టచ్ చేయండి చేస్తే అక్కడ రైట్ సైడ్ డౌన్ లో మోర్ అని ఉంటుంది మీ స్క్రీన్ టచ్ చేయగానే రైట్ సైడ్ డౌన్ లో మోర్ అని ఉంటుంది ఆ మోర్ నొక్కగానే మీకు రేజ్ యువర్ హ్యాండ్ అని ఉంటుంది మీరు హ్యాండ్ రేజ్ చేయండి ఈరోజు ప్రోగ్రామ్ పైన మీకు ఏ పాయింట్ చాలా బాగా నచ్చింది హార్ట్ టు టచింగ్ పాయింట్ అనిపించింది మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి మిత్రులారా నేను ఇక్కడ అన్మ్యూట్ చేస్తా ఉన్నా లెఫ్ట్ సైడ్ మీ దగ్గర లెఫ్ట్ సైడ్ మీ దగ్గర అన్మ్యూట్ అని ఉంటుంది దాన్ని నొక్కండి నొక్కితే మీ మైక్ ఇక్కడ ఓపెన్ అవుతుంది మీ పరిచయాన్ని ఇవ్వండి మిత్రులారా సార్ మాట్లాడండి మీ పేరు మీ ఊరు మీ సీనియర్ పేరు చెప్పండి హలో సార్ మీ పేరు సార్ రాజు సార్ ఏం పేరు అండి రాజు సార్ రాజు సార్ రాజు రాజు మీ సీనియర్ పేరు సార్ అనా అన్న నేను ఒక ఐదు నిమిషాలు ఆయన మీటింగ్ లో ఉన్నాయి నేను చేస్తా సార్ మీ పేరు రాజు మీ సీనియర్ పేరు అప్పల్ రాజు సార్ అప్పల్ రాజు ఓకే రైట్ ఏ ఊరు అండి మీది నర్సీపట్నం మేడం నర్సీపట్నం సార్ ఓకే ఈ రోజు మీటింగ్ లో మీకు ఏ పాయింట్ బాగా నచ్చింది సార్ నాకు మనీ సులువుగా సంపాదించే అవకాశం ఒకటి ఇది ఒక బెటర్ అనిపించింది సార్ ఒకటి నెక్స్ట్ చాలా మంది యాప్స్ కూడా ఫేక్ ఉన్నాయి ఇదైతే మనకి జన్యున్నా సార్ ఇది మనీ మనకి కష్టపడకుండా సింపుల్ గా ఇంటి దగ్గర కూర్చొని మన మైండ్ తోటి ఆలోచించి పీపుల్స్ మనకు కొంచెం మోటివేషన్ అంటే మన రిలేషన్షిప్ లో ఎవరైనా సరే మోటివేషన్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మనకి కరెక్ట్ కరెక్ట్ మీరు చెప్పింది చాలా కరెక్ట్ ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంటి దగ్గర కూర్చొని మనం ఎట్లా రీఛార్జ్ చేసుకుంటున్నాము టీవీ రీఛార్జ్ మనం అది చేసుకుంటున్నాం కాబట్టి ఏదైతే చేస్తున్నామో అది మనం చెప్పాలి రైట్ రాజు గారు చాలా మంచి సజెషన్ ఇచ్చారు అయితే మీటింగ్ లోకి వచ్చేటప్పుడు మీకు ఎలా మీటింగ్ లోకి రావాలని మీ సీనియర్ చెప్పలేదా సార్ మీటింగ్ లో పేరు ఎలా ఎంట్రీ చేయాలని అవ్వలేదు అయితే నో ప్రాబ్లమ్ మీరు ఒక పని చేయాలి మీటింగ్ లోకి ఎప్పుడు వచ్చినా కూడా పది నిమిషాలు పదిహేను నిమిషాలు మొదలు వచ్చేసి మీరు హ్యాండ్ రేట్ చేసినట్లయితే మీకు మేము నేర్పిస్తామండి ఆ విధంగా రావాలి అది కూడా క్రమశిక్షణ ఆ తర్వాత మీరు కూడా మీ వాళ్ళకు నేర్పియాలండి ఓకేనా షూర్ సార్ రైట్ రాజు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్ వేరే వాళ్ళు కూడా మీ దగ్గర అన్మ్యూట్ చేసుకోండి నేను చేశానండి నలుగురికి కూడా అన్మ్యూట్ చేశాను చెయ్యండి రైట్ ఇక్కడ రమేష్ గారు మాట్లాడండి మీ పేరు మీ సీనియర్ పేరు మీ ఊరు సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ రమేష్ సార్ ఏ ఊరు అండి నేను విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను సార్ మీ సీనియర్ పేరు సార్ మా సీనియర్ పేరు రామకృష్ణ గారు సార్ ఓకే ఓకే రైట్ చెప్పండి సార్ ఈ రోజు మీటింగ్ లో మీకు ఏ పాయింట్ చాలా బాగా అనిపించింది సార్ మీరు చాలా బాగా చెప్పారు చాలా బాగా చెప్పారు చాలా ఓపికతో చెప్పారు మీరు థ్యాంక్ యూ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన సారు మన డైరెక్టర్ గారు ఏమనుకుంటున్నారంటే ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్ తో పెట్టడం అనేది ఫిఫ్టీన్ థౌజండ్స్ అని మనం పట్టగలం ప్రైవేట్ మెంబర్ గా చేయాలి ఎందుకు పెట్టాలంటే ప్రతి మిడిల్ వ్యక్తి కూడా స్థాయికి ఎదగాలనే ఉద్దేశంతో పెట్టారు చాలా చాలా వెరీ వెరీ గుడ్ పాయింట్స్ ఇది కరెక్ట్ సార్ నెక్స్ట్ అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే మనిషికి ఆశ ఉండాలి అత్యాస దురాశ అనేది ఉండకూడదు అన్నారు ఇది చాలా వాల్యుబుల్ కూడా వెరీ గుడ్ అలాగే ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు అన్నారు మనతో పాటు వేరే వ్యక్తులు కూడా ఎదగాలనే ఉద్దేశంతో కాన్సెప్ట్ తో చెప్పారు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆ అమౌంట్ సంపాదించాలనికంటే కష్టపడే పనితీరు గురించి కూడా చెప్పారు చాలా బాగా చెప్పారు చాలా వాల్యుబుల్ పాయింట్స్ చెప్పారు చాలా చాలా నాకైతే చాలా హ్యాపీ సార్ రియల్లీ వెరీ హ్యాపీ మీటింగ్ సార్ త్రీ డేస్ మీరు రెగ్యులర్ గా రావాలి సార్ ఉదయం ఒక గంట రాత్రి ఒక గంట తర్వాత ఈ రోజు ఇన్నది కూడా రికార్డింగ్ మీకు వస్తుంది మీ సీనియర్ ద్వారా ఇది యూట్యూబ్ లో కూడా మీకు దొరుకుతుంది ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే అప్పుడు మీరు డిసిషన్ తీసుకోవాలి అప్పటి వరకు మీరు ఏ పాటు తొందరపాటులో డిసిషన్ తీసుకోవద్దండి ఎవరికైనా మీరు చెప్పాల్సింది ఫ్యూచర్ లో కూడా ఇదే చెప్పాలి మనకు హైదరాబాద్ లో ఒక విషయం చెప్తారు జల్దీ కా కాం సైతాన్ కామ్ అంటారు అన్నమాట అంటే మీకు హిందీ అర్థం కాదు కాబట్టి చెప్తున్నా తొందరగా చేసే పని దయ్యాల పని అన్నమాట మనసుల పని అది కాబట్టి ఎప్పుడు కూడా మీరు ప్రశాంతంగా ఉండండి మూడు రోజులు మీరు రెగ్యులర్ వచ్చిన తర్వాత మీరు డిసిషన్ తీసుకోండి ఏ గ్రూపా బి గ్రూపా నాకు మూడు నెలల టైం ఇవ్వండి మూడు నెలలలో వచ్చే ఇన్కమే కాకుండా రోజుకు మీకు మూడు నుంచి నాలుగు వేల రూపాయలు ఇప్పిస్తాను రమేష్ గారు నైట్ మళ్ళీ నైన్ ఓ క్లాక్ కలుసుకుందాం నెక్స్ట్ విద్యాసాగర్ గారు మీరు అన్మ్యూట్ చేయండి మీ దగ్గర థ్యాంక్ యూ రమేష్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ రమేష్ సార్ శివ గారు మీకు నేను అన్మ్యూట్ చేశాను మీ దగ్గరే చేసుకోండి లెఫ్ట్ సైడ్ లో మీకు మైక్ ఉంటుంది దాన్ని జస్ట్ లైట్గా టచ్ చేయండి శివ గారు విద్యాసాగర్ గారు రైట్ శివ గారు మాట్లాడండి గుడ్ మార్నింగ్ సార్ వెరీ గుడ్ మార్నింగ్ మీ ఊరు ఎక్కడండి ఆమంగల్ 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 మహబూబ్ నగర్ రైట్ వెరీ గుడ్ చెప్పండి సార్ మీకు ఈ రోజు ఏ పాయింట్ చాలా మీ హార్ట్ టచింగ్ పాయింట్ ఉంది మీ హృదయానికి తగిలిన పాయింట్ అంటే మన అందరినీ డబ్బులు సులువుగా సంపాదించేది చాలా ఈజీగా చెప్పారు మీరు వెరీ గుడ్ వెరీ గుడ్ అందరికి అన్నం పెడితే కొన్ని రోజులే పెట్టగలుగుతాం కానీ అందరికి డబ్బులు సంపాదించే అవకాశం ఇస్తే వాళ్ళు రోజు బిర్యానీ తింటారు వాళ్ళు రైట్ శివ సార్ కాబట్టి మీరు మూడు మూడు రోజులు మీరు కంటిన్యూగా రాండి ఆ తర్వాత మీ జీవితానికి డిసిషన్ మీరే తీసుకోండి సీనియర్ కోసం చేయకండి పని కంపెనీ కోసం కాదు మీ కుటుంబం కోసం మీరు పని ఓకే రైట్ నైట్ 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 నైన్ ఓ క్లాక్ మళ్ళీ కలుసుకోండి నెక్స్ట్ విద్యాసాగర్ గారు మీ దగ్గరనే చేయండి నేను వెయిట్ మాట్లాడండి సార్ మీ బైక్ ఓపెన్ అయింది సార్ గుడ్ మార్నింగ్ సార్ వెరీ గుడ్ మార్నింగ్ మీ యొక్క ఊరు ఎక్కడండి ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు విద్యాసాగర్ మా అప్లయర్ మా బాబాగారండి నో ప్రాబ్లమ్ మా బాబు పేరు నా పేరు విద్యాసాగర్ సార్ మా ఇబ్రాహీంపట్నం రంగారెడ్డి డిస్టిక్ సార్ వెరీ గుడ్ సార్ మీరు మీరు చెప్పిన ప్లానింగ్ బాగుంది సార్ ఈ నాలుగు వందల ముప్పై ఆరు కంపెనీలలో ది బెస్ట్ ఆఫ్ ద కంపెనీ అని చెప్పి చెప్పు సార్ నాలుగు వందల మొత్తం నాలుగు ఉన్నాయి అవన్నీ నాలుగు వందల యాభై ఆరు ప్రోడక్ట్ బేస్డ్ సార్ సార్ అదే సార్ మీరు చెప్పిన పాయింట్లలో బాగా నచ్చింది ఏంటంటే మనం ఇంటి దగ్గర కూర్చొని మనం సులువుగా డబ్బులు సంపాదించుకోవచ్చు మనదే మనకు రీబ్యాక్ రీపేమెంట్ అనేది వస్తుంది సార్ మనకి క్యాష్ బ్యాక్ వస్తుంది మెయిన్గా ఏంటంటే క్యాష్ బ్యాక్ వస్తుంది అలాగే మనతో పాటు మనమే కాకుండా మనతో పాటు వచ్చే వాళ్ళందరినీ కూడా మనం ఇంక్లూడింగ్ చేస్తే మన మనం ఎలా సేవ్ చేస్తున్నాము వాళ్ళని మనం సేవ్ చేసినట్టు అవుతుంది చేసినట్టు ఉంటుంది మనం వాళ్ళు పని చేయకపోయినా బాధ లేదు మీరు తెచ్చిన వ్యక్తి పని చేయకపోయినా బాధ లేదు వాళ్ళు టీవీ రీఛార్జ్ మొబైల్ రీఛార్జ్ చేసుకున్న పల్లె వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి అంటే ఆటోమేటిక్ కోర్స్ ఇన్కమ్ వచ్చినట్టే సార్ వెరీ గుడ్ గుడ్ విద్యాసాగర్ సార్ మీరు మూడు రోజులు రెగ్యులర్ గా రండి సార్ రోజుకు మూడు గంటలు అంటే ఇంకొక వన్ అవర్ ఈ రికార్డెడ్ ప్రోగ్రామ్ వినండి ఆ తర్వాత మీరు డిసిషన్ తీసుకోండి మీ ఎంబడి నేను నైన్టీ డేస్ వరకు మీకు హెల్ప్ చేస్తాను ఆ తర్వాత రోజుకు మూడు నుంచి నాలుగు వేల రూపాయల ఇన్కమ్ మీకు వచ్చిన తర్వాత ఆటోమేటిక్ కోర్స్ లో మీరే ఒక ఎగ్జాంపుల్ అయిపోతారు సార్ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ విద్యాసాగర్ సార్ నైట్ నైన్ ఓ క్లాక్ మనం అందరం కలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కు వన్స్ అగైన్ అందరికి థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్